వాడు దొరికాడా? ఎతికి చూసావా? గ్రీజా గ్రీజా, అబ్బో వాడు నాకు కనిపించట్లేదురా. వాడంత ఈజీగా నాకు దొరకడని తెలుసు, అందుకనే నేను ఒక ఐడియా చేశా. ఏ అంత రెడీ అరా? రెడీ. క్రీస్టా క్రూస్టా, సూపర్ గా ఉంది ఐడియా, అదిరిపోయింది. పరమాత్మ, ఈ సౌండ్ లో ఏం కిక్కుందిరా! ఈ సౌండ్ కు ముందు ఏ అమ్మాయి అయినా సరే, ఏ మందైనా సరే కిక్కే ఉండదురా. ఈరోజు జిమ్కి వెళ్ళకపోయినా కూడా పర్లేదురా, ఈరోజు నేను ఫుల్ వర్కౌట్ చేశాను. అవునా? గెలిచింది నేను, ఓడిపోయింది వాడు. డబ్బులు ఇస్తావు నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు చెప్పి 3 రోజులు 10 నిమిషాలు అయింది, నువ్వు లేవు, నీ అడ్రస్ లేదా? 3 రోజులుగా నేను మిమ్మల్ని వెతుకుతున్నానరా. కళలని ఎదుగుతే మనం కల్పించాం. అవతాలు చెప్పడానికి ట్రై చేయకు. ఒకటి డబ్బులు ఇవ్వు, లేకపోతే డ్రెస్ తీసేయి. ఈ రోజే ఇలా ఉన్నారే, ఇంకా 10 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేస్తారు కదరా. సరేరా, నా దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, ఆ నా కొడుకు దేవన్ ఉన్నాడు కదా, ఆడి ఆటని నేను ఆడి మీ బాకీ తీర్చేస్తానరా. ఇంకొకటి, నెక్స్ట్ టైమ్ నన్ను చూసినప్పుడు ఇలాగే గేమ్ ప్లాన్ చేయాలి, ఓకేనా? మింగ్రా గుంగ్రా మాంగ్రా, అవకాశం ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలి. అసలే నేను చిరంజీవి గారి ఫ్యాన్ని, ఈ శబ్దంతో నేను ఈ ఆటని ఆడలేనా? ఏంటి పిల్లలు రెడీనా? హలో ఆంటీ, క్యాబ్ పంచర్ అయింది, ఒక 5 మినిట్స్ లో వచ్చేస్తాను. కిషోర్ ఇనిషియల్ ఎం, ఎస్ యు కెన్ కాల్ మీ కిస్. కెన్ యు కాల్ పోలీస్? ఏంటి మేడం, ఈవ్ టీసింగ్ చేసింది మీరే, పోలీస్ కి కాల్ చేస్తానని చెప్పేది మీరే, ఏంటి మేడం? ఇక్కడ ఆట ఆడింది మీరే, నా మొబైల్ డిస్ప్లే పగల కొట్టింది మీరే, ఇలా చూడు. అరే ఇందులో నా తప్పేముంది, మీరే చూసుకుని రావాల్సింది లేదా పారిపోయి ఉండాల్సింది. నేను ఆడిన ఆటలో మీరే వచ్చి చిక్కుకున్నారు. ఇప్పుడు నా నోటికి ఏమొస్తుంది మాట్లాడతాను, అర్థమైందా? చేసిందంత చేసి నా డైలాగే నాకు చెప్తున్నావా? మర్యాదగా నా ఫోన్ సర్వీస్ కి 1000 రూపాయలు ఇస్తే సరే, లేదా పబ్లిక్ లో నీ మార మర్యాదలు తీస్తాను. అనే ఒకటి చెప్పనా? ఏంగ్రా బీంగ్రా, మనం ఇక నుంచి ఎస్కేప్ అయిపోదామన్నా? ఊరుకోరా, ఇలా చూడండి, నేను ప్రేమతో మాట్లాడడం చాలా డీసెంట్, కోపం వచ్చిందో చాలా వైలెంట్, సో ఇంకా సేపట్లో తెలుస్తుంది ఎవరు సైలెంట్ ఎవరు వైలెంట్ అని. సరే ఇప్పుడు ఏమైంది, మొబైల్ డిస్ప్లే కదా పోయింది, దానికి ఎందుకు ఇలా గోల చేస్తున్నారు? కమాన్ గాయ్స్, ఏంటి విషయం ఏంటో చెప్పు.
అది డబ్బులు లేవు. పోనీ రేపు. నో సాలా. అది ఏంటంటే ఇంగ్రా బూంగ్రా జాంబ్రా, ఇక్కడ అడగడానికి చెప్పడానికి సమయం లేదు. సరేరా, అయితే చెప్పేది లేదు వినేది లేదు, చూపిస్తాను. ఏంటది? రేపు తాగూర్ సినిమా రిలీజ్ అవుతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో బాల్కనీ టికెట్ మండే. యో, సినిమా గురించి చెప్పి మనల్ని టెన్షన్ చేస్తున్నాడు. ఏం చేసేది? ఇదిగో పాడైంది మొబైల్ డిస్ప్లే కాదు, జస్ట్ టెంపర్ గ్లాస్. ఓన్లీ 300 రూపీస్. ఇందులో 450 ఉంది, 150 తీసుకొని పండగ చేసుకో. హలో, అమ్మాయి కాబట్టి డబ్బిచ్చి పంపిస్తున్నా. అబ్బాయి అయ్యుంటే చితక్కొట్టేవాడిని. అమ్మాయి అంటే నిదానంగా ఉండాలి, చాలా పద్ధతిగా మాట్లాడితే చూడడానికి అందంగా ఉంటారు. అది కాకుండా అబ్బాయిల కన్నా అమ్మాయిలే చాలా ఎక్కువ అని మాత్రం అనుకోకండి. ఈ ప్రపంచంలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారే తప్ప జెంటిల్మెన్ లేడీస్ అని అన్నారు. గౌరీ శంకరుడు లక్ష్మీ నారాయణుడు అంటారు తప్ప నారాయణ లక్ష్మి శంకర్ గౌరీ అని ఎవరు పిలవరు. ఈ ప్రపంచంలో లేడీస్ కే పవర్ ఎక్కువ. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది ఉమెన్ మైండ్. రేపు మన హీరో సినిమా రిలీజ్ రా. షాట్ మచి థింక్ చేసి పాడు మచి ఆసం స్టెప్ మచి మన ఊరిలో. సౌండ్స్ హై మచి బీట్స్ మాస్ మచి ఊపేసే పడపడు పల్లె ఫీల్ తో. లైఫ్ ఇస్ షార్ట్ మచి థింక్ చేసి పాడు మచి ఆసం స్టెప్ మచి మన ఊరిలో. సౌండ్స్ హై మచి బీట్స్ మాస్ మచి ఊపేసే పడపడు పల్లె పితో. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మన నాయకుడు సూపర్ స్టార్ హీరో హెవీ రంజి స్టార్ అందరికి ఏ వన్ సల్యూట్ సార్. అరే మూటే కట్టి మూలన పరగి ఒక్క జీవితం ఇది మచి మహా జోతో ఎంజాయ్ గా ఆడు. ఒటియని నీ ముందు వస్తే పేద స్టెప్ అని నువ్వు చెప్పు. ఊరు రిచ్చని పేదాలేలే ఫికెట మారుతూనే ఫాలో చెయ్యి. ప్రేమ ప్రీతి మనసుతో ఇదర టేస్ట్ మనకెందుకు కలిసి మెలగర దునియా మొత్తం అందరం కలిసే పలకం అవుతాం. యోగం చెదకా చెరుతుంటే ముందు ఎత్తిను పొగిడావు అంటేను మనసుల నిలువదలి పోనే పోరు. నాడు నేడానే తేడానే లేకుండా ఎప్పుడు ఎవరితో ప్రాబ్లం లేదు. ఆడేసుకుందాము ఆనందంగా ఇక్కడ
మచి థింక్ చేసి పాడు మచి ఆసం స్టెప్పు మచి మన ఊరిలో సౌండ్స్ హై మచి బీట్స్ మాస్ మచి ఊపేసే పాట పాడు బల్లే ఫీల్తో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మన నాయకుడు సూపర్ స్టార్ హీరో హెవీ రేంజ్ స్టార్ అందరికీ ఏ వన్ సల్యూట్ సార్ దేవుడా నీకు స్పెషల్ అగరబత్తి వెలిగిస్తాను, ఒక 10 నిమిషాలు నన్ను కాపాడు తండ్రి. ఆగునాయనా. కిరణ్, మన ఇంటి సోంబేరిగాడు వచ్చాడు, పని పాట ఏంటని అడుగు. నువ్వుని నువ్వేరా, ఈ చుట్టుపక్కల నీతో చదువుకున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారో పోయి చూడు. అందరు సెటిల్ అయ్యారు గవర్నమెంట్ జాబుతో. వీధి గుమ్మంలో ఆడవాళ్లంతా తపస్సు నుంచున్నారు పెళ్లి చేసుకోవడానికి. వాళ్ళు తండ్రులు పార్కులో తలెత్తుకుని నడుస్తున్నారు. మీరు వెళ్ళి తిరగండి, అన్న గవర్నమెంట్ కదా చేస్తున్నాడు. చూస్తున్నావు కిరణ్, మనకే టిప్స్ ఇస్తున్నాడు. ఏ సోంబేరి, నేను తలెత్తి నడవడానికి నెమ్మదిగా ఉండడానికి నువ్వేమైనా ఉన్నిస్తున్నావింట్రా? నాకు తెలిసిన వాళ్ళంతా అడుగుతూనే ఉన్నారు నీ చిన్న కొడుకు ఏం చేస్తున్నాడని. నీకు పనేంటి, నీకు సంపాదన ఏంటి, నీకు పెళ్ళి ఎప్పుడని చుట్టుపక్కలంతా నన్ను అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి? నా కొడుకు ఒక వెధవా, వీధి కుక్కలా వీధంతా తిరుగుతాడని. నిన్ను కన్నా రుణానికి నెలకి నీకు ఇంతనే డబ్బులు ఇవ్వాల్సి వస్తూ ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలందరూ లైన్లో ఉండమని చెప్పమంటావా? చెప్పడం మర్చిపోయాను, నేను మన లాయర్ని కలిశాను, ఉద్యోగం గురించి చెప్పారు నాన్న. ఈ లెటర్ కూడా ఇచ్చారు. ఏమి లెటరు? సరే వదులు, నేనే అతనితో మాట్లాడతాను. అలాగేనన్నా. నీకోసమే ఇప్పుడు టీవీలో సీరియల్ రాబోతుంది, నీలాంటి వెధవల కోసం. తిని ఊరంతా తిరిగే ఈ సన్నాసలో ఈ భూమికే భారం. ఎక్కడ పనికి వెళ్ళవలసిందో అని చెప్పి నిరుద్యోగ పట్టా తీసుకుంటున్నావు కదా. ఏంటి, నేను చెప్పింది నిజమే కదా? చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడా? మిత్రమ్మా, బొమ్మాయి దొరికిన తర్వాత చేయకుండా వదలడం, సరుకు దొరికిన తర్వాత తాకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదురా అన్న. ఇప్పుడు మీరు చెప్పేది ఎన్నో సిద్ధాంతం అన్న. రెడ్ ఇంక్ లో మార్క్ చేసి ఉంచుకోండి, ఇది 5వ సిద్ధాంతం. రే బాబు, మీ సిద్ధాంతం గురించి తర్వాత. కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయరా మామ, మనోడొస్తే స్టార్ట్ చేయొచ్చు కదా. ఇదిగో వచ్చేసాడు కదా. ఏంటి అన్ని రెడీ చేసి నా కోసం వెయిట్ చేస్తున్నారా? అవునరా. ఏయ్ రాజా వచ్చాడు, మంత్రి ఎక్కడరా? రాజు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంత్రి కూడా వస్తాడరా. ఏంట్రా ఇదంతా? అమ్మవారి గుడికెళ్ళి బలంగా అర్చన చేసి తీసుకొచ్చాను. ఎందుకు? ఎందుకంటే ఎవ్వరూ వాంతి చేసుకోకూడదు అందుకు. ఇలా చూడు, వాంతి రాకపోయినా కూడా పర్లేదు, మందు ఎక్కిన తర్వాత నీ ఎక్స్ లవర్ ఫాతిమా నీకోసం గుద్దు పెడతాను, చెయ్యి ఇస్తాను, కాలు ఇస్తాను అని మాత్రం చెప్పకుండా ఉంటే చాలు. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. కమ్ ఆన్ ఫ్రెండ్స్. అయ్య బాబో, ఏ మొదలెట్టేసాడు రైడు. నా హృదయం కావాలా, నేను కావాలా వద్దా? తీసుకో. కమ్ ఆన్ ఫ్రెండ్స్, చియర్స్. Yes.
ఏంటన్నా, పొద్దు నుంచి వెతుకుతూనే ఉన్నాను, మా వాళ్ళు ఎవరు నాకు కనపడట్లేదే. అందరూ ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఇలా చూడు, ఉదయం నుంచి ఇక్కడ ఎవరూ రాలేదు. ఫోన్ నాట్ రీచబుల్, ఇంట్లో నాట్ అవైలబుల్. చెత్త, నా కొడుకులు ఎక్కడికి వెళ్ళారా ఏంటో. హలో. ఏంది కిషోర్, ఎందుకు మిస్ కాల్ ఇచ్చినావో? ఫోన్ తీయకపోతే మిస్డ్ కాలే వస్తుందిరా. పొద్దు నుంచి నేను మిమ్మల్ని వెతుకుతున్నాను, కానీ నన్ను వదిలేసి మీరందరూ ఎక్కడ ఏ పని మీద వెళ్ళారు? రే కిషోర్, పొద్దున్నే నిన్ను కలుద్దామనే బయలుదేరి వచ్చినాం. మేము వస్తూ ఉన్నప్పుడు ఒక చీర్గాలు జాగింగ్ చేసుకుంటూ మిమ్మల్ని క్రాస్ అయి వెళ్తూ ఉందా, అప్పుడు నా హార్ట్ తను నీదేరా నీదేరా అంది. చూసావా, వీళ్ళకి చెప్పిందంట. సో అందుకే నీకేమీ చెప్పకుండా ఓ నాలుగు స్టెప్పులు ముందే వచ్చేసావురా. ఓ సారీ కిషోరు, ఇదే మా ఫస్ట్ మీటింగ్. ఒరే, అమ్మాయిలు వెనక తిరగడము, మందు తాగడం రెండు ఒకటే. బత్తకి కింద పడిపోతారా, హుషారుగా. హలో కిషోరు, సిగ్నల్ దొరకడం లేదు కానీ నేను నీకు మళ్ళీ చేస్తాను, బాయ్. అనిపిస్తే మనల్కి అడ్వైస్ ఇచ్చి పరిగెత్తిస్తారు. మిత్రమా, నువ్వు హంతకుడు కాదని చెప్పు, ఒప్పుకుంటాను. నువ్వు కామ పిశాచి లేదని చెప్పు, ఒప్పుకుంటాం. కానీ ఒక రసికుడు వద్దన్నాడంటే. నా కొడకల్లారా, నా కోపం తగ్గిన తర్వాత మీరు చిక్కారు, అందువల్ల తప్పించుకున్నారు. లేదనుకోండి. కానీ నువ్వు మాత్రం మా నుండి తప్పించుకోలేవు. మాతో మత్తులో అది ఇదని కట్టు కథలన్నీ చెప్పి నువ్వు మాత్రం ఇక్కడ బ్యూటీని వెతుక్కుంటూ వచ్చావా? ఇలా చూడు, నాకు రెండు విషయాలంటే ఇష్టం ఉండదు. ఒకటి బ్యూటీ, రెండోది వంకాయి. అబద్ధాలు చెప్పకరా మాకు, నువ్వు ఏం జల చుట్టానికే కదా ఇక్కడికి వచ్చావు. ఏంటి ఏం జల? ఇదా ఏరా, మీకు కళ్ళు ఏమైనా గుడ్డా ఏంటి? దీనిపై ఏం జల అంటున్నారు? గుడ్డి కళ్ళడికి ఏం తెలుస్తుంది ఏం జల ఎవరు ఏంటని? అవును, నీలాంటి కామ కళ్ళకి అలాగే. ఇలా చూడు, ఈ ఏరియాకు నువ్వు కొత్తగా వచ్చా, జాగ్రత్తగా ఉండిపో. అది వదిలేసి మా ఫ్రెండ్స్ మధ్యలో ఏమైనా వచ్చావనుకో, నీకు మర్యాద ఉండదు. వాళ్ళకి బుర్ర ఉంది, ఆలోచిస్తారు. నీలా బుర్ర లేనోళ్ళ మాట్లాడరు కదా, వీళ్ళని చూసైనా నేర్చుకో. ఒక మనిషికి అందంగా ఉండే ఒక అమ్మాయిని చూస్తే ఏదో ఒకటి అనిపిస్తుంది. ఒకవేళ ఏమి అనిపించలేదంటే వాడు అసలు మనిషే కాదు. ఒకవేళ మనిషి అయినా వాడు అదే అయి ఉంటాడు. ఒకవేళ వాడు అదే అయితే మోస్ట్లీ వాడు అదే ఎదురు చూస్తాడు. అంతే కదా, అమ్మాయి వేషం వేసుకుని ఉన్నాడేమో. ఇదంతా ఏ జెంట్లమ్యాన్కే ఉండదు. అవునవును, అది మెంటల్ మ్యాన్కే ఉంటుంది. అదే అదే నీ ఫ్రెండ్ ముందు ఇతను తీసుకువెళ్ళి ఒక మెంటల్ హాస్పిటల్ లో చేర్చాడు. ఏంటి నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా? నన్ను మెంటల్ మ్యాన్ అంటావా? ఇది నా ఏరియా, నా మనుషులు. ముందు ముందు నీకే తెలుస్తుంది. అనవసరంగా దీన్ని వెంట పడుతున్నారు, లేనిపోని విషయాల్లో ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండండి. వాడి మాటలేం పట్టించుకోకు. నువ్వు చెప్పిన అన్ని పాయింట్లు వాడికి కరెక్ట్ గా సరిపోతాయి. వాడు భయపడి పారిపోయాడు చూసావా? అంటే మనోడికి లేడీస్ అంటే కొంచెం అలర్జీ అండి. మాకు అదే ఎనర్జీ. మీరు చెప్పిన దానికి చాలా థాంక్స్. ఏంట్రతన అలా ఉంది పాపవరా? మీరందరూ మిమ్మల్ని తను బ్రదర్స్ అని పిలిచింది. మోస్ట్లీ తను నన్నే లవ్ చేస్తుంది, అందుకే నాకంటూ ఉన్నది తను ఒక్కతేరా.
బుజ్జి బంగారం బుజ్జికొండ, నీ మాట ఎప్పుడన్నా దాటి ఉన్నానా నేను చెప్పు? లేదు కదా, ఇవాళ ఒకరోజు అడ్జస్ట్ చేసుకోమ్మా. అయ్యో నైట్ వర్షం వచ్చి కనెక్షన్ ప్రాబ్లం అయింది బంగారం. ఇలా చూడండి, నాకు కోపం రానివద్దు, మా ఫ్రెండ్స్ కి నేను మాట ఇచ్చాను, ఫ్యామిలీతో పాటు వస్తానని చెప్పాను, ఇంకా 20 నిమిషాల్లో మీరు ఇంటికి వచ్చేయాలి. అది కాదు బంగారం. అలా కాదు ఇలా కాదండి, కథ వినడానికి సమయం లేదు, ముగ్గురు కాబట్టి మర్యాదగా పిలుస్తున్నాను, రండి. మీకు కేబుల్ కనెక్షన్ ముఖ్యం అంటే మన కనెక్షన్ ఉండదు, జాగ్రత్త. అయ్యో కర్మరా బాబు, అందుకే అన్నారు డౌరీ తీసుకుని పెళ్లి చేసుకోకూడదని. వదలది ఇవ్వాలి నన్ను, అసలుకి నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. మొగలు రేకుల సీరియల్లో హీరోయిన్ తలుపు తెరుచుకుని బయటకు వస్తుంది కదా, అది తలుపు తెరిచి రాకముందే కనెక్షన్ ప్రాబ్లం అయిందయ్యా. ఇలా చేస్తే ఏంటయ్యా అర్థం? రాత్రి వర్షం వచ్చింది కదా అందువల్ల. కారణం అంతా చెప్పొద్దు, వచ్చి పని చూడు, లేదంటే నీ మీద కోర్టులో కేసేసి నీకు లైసెన్సే లేకుండా చేస్తాను, చూసుకో. సార్ దానికి ఎందుకు కోపడతారు, అడ్రస్ పంపండి, ఇప్పుడే పంపించేస్తాం మనిషిని. ఇదిగో రాసుకో, విజయనగరం 50 క్రాష్ స్ట్రీట్ నెంబర్ 4 డోర్ నెంబర్ 109. త్వరగా వచ్చి పంపించి. ఇప్పుడే పంపించేస్తాను సార్. హలో అయ్యా కిషోరు, నేనేనయ్యా, కేబుల్ ఓనర్ సాధు. ఆ రోజు నీకు కొంచెం బాకీ ఇవ్వాల్సి ఉంది కదా. అవును, అదంతా ఇవ్వడం కుదరదని పెద్ద డైలాగ్ అంతా చెప్పా. ఏ అవన్నీ పాత విషయాలు కిషోర్, నీకెంత ఇవ్వాలో చెప్పి. ఇప్పుడు 1000 రూపాయలు. సరే బా ఇచ్చేస్తాను కదా, ఒక చిన్న హెల్ప్ చేస్తావా, అర్జెంట్ గా ఒక ఇంట్లో కనెక్షన్ సరి చేయాలి, కొంచెం వెళ్ళి సరి చేసేవా? వాళ్ళు ఇచ్చే డబ్బులు నీకే, నేను ఇవ్వాల్సిన 1000 రూపాయలు కూడా ఇచ్చేస్తాను, ఉంచుకో ఆ డబ్బులు, సరేనా? సరే సరే, ఆ ఇంటి అడ్రస్ నాకు మెసేజ్ పెట్టండి. తాతయ్య ఇంట్లో స్క్రూడ్రైవర్ ఉంటే కాస్త ఇస్తారా? స్క్రూడ్రైవరా, వెళ్ళి తీసుకొస్తాను. దివ్యా, మంచం కింద ఉన్న టూల్ బాక్స్ లో స్క్రూడ్రైవర్ తీసుకొచ్చి అబ్బాయికి ఇవ్వమ్మా. సరే తాతయ్య, ఇదిగోండి. నేనే, నోరు తెరిస్తే నీతి న్యాయం అంటూ మాట్లాడతావు, పనికొచ్చినప్పుడు టూల్స్ తీసుకురావడం తెలీదా? నువ్వు నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది, నేను ఉషా వెంకట్ ఫ్యాన్ కాదు, ఏ చోటు ఏ జెండర్ అని ఏవి చూడను, ఇది నీ ఇల్లు అని తెలిసింటే నేను అసలు అడుగు కూడా పెట్టేవాడిని కాదు. ఇంకా కేబుల్ సరి చేయలేదా? రెడీ చేస్తాను తాత, పైన ఏదో యాంటెనాలో ప్రాబ్లం ఉంది అనుకుంటా. త్వరగా చెయ్యినైనా, నీ ఇల్లు అని తెలిసింటే నేను అసలు వచ్చేవాడిని కాదు. జై వీర హనుమాన్! భగవంతుడా రిజల్ట్స్ బాగా రావాలి. ఏదో చేస్తున్నాడు చూద్దాం. ఏయ్ నాకరా, ఆ బ్యూటీ నాకే పడాలని అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేకంగా పూజలు చేసి వచ్చాను, ఇది మీకిస్తే నా పరిస్థితి ఏం కాను. నువ్వు మాతో ఉంటే తప్పుగా ఉంటుంది. కిషోర్ గారు ఆ అమ్మాయి పైన ఉన్నాడు. కిషోర్ గారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి పైన ఉన్నాడు. రండి చూపిస్తాను. అడుగు అడుగు, ఉండండి ఉండండి, పైన ఉన్నాడు చూడండి, వెనక్కి రండి వెనక్కి రండి, వాడికి మనం కనపడకూడదు. జాతకం ప్రకారం ఆ ఏంజల్ కి నేనే నచ్చి ఉండాలి. మా ఇద్దరి మధ్యలోకి ఈ ఎలుగుబంటి ఎలా జొరబడిందిరా? రే వదిలేరా మావా, నువ్వే ఒక ఎలుగుబంటివి, ఇంకొక ఎలుగుబంటికి భయపడొచ్చా? నా కొడకల్లారా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాట్ రీచబుల్లో ఉంచి ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారా? చెప్తాన్రా మీ సంగతి. హలో పోలీస్ స్టేషన్. ఎవరో బేవర్ సెదవలో మీ ఇంటి ముందు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని. నో 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 సార్,
అదేదో ఫేక్ కాల్ అయి ఉంటుంది. అవును అది ఫేక్ కాల్ అయి ఉంటుంది సార్, మేము అలాంటి వాళ్ళం కాదు. అవును కదరా. అప్పుడు వీళ్ళంతా ఎవరు, వీళ్ళెందుకు ఇక్కడ ఉన్నారు? సార్ వీళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు, మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది అందుకే వచ్చారు. అది తప్ప వీళ్ళ నుంచి నాకే ప్రాబ్లం లేదు. అవును సార్. చూడమ్మా, వీళ్ళ వల్ల మీకు తొందర కానీ వాళ్ళ వల్ల మీకు తొందర కానీ ఆగ మొత్తంలో ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురుకాలంలో ఏవేవో చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఆడవాళ్ళ చుట్టూ పొరికి ఎదవల్లాగా తిరుగుతూ ఉంటారు. సార్ తప్పుగా అనుకోకపోతే డల్లకు ఇంకొకసారి చెప్తారా? ఏ నాకు వేరే పని లేదనుకుంటున్నావా? మీ పేరు దివ్య. తుడుచుకుంటాగానే నువ్వు బయలుదేరు. సరే మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ అని చెప్పావు, ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు, మేము అందరం ఉన్నాంగా. ష్యూర్, 100% అడుగుతాను. చూడన్నా ఇక్కడ నుంచి ఉన్నారు. సరేనా, మీరు వచ్చేసాడా ఇక్కడికి కూడా? రొమాన్స్ బాగా జాలిగా జరుగుతున్నట్టుంది. ఇలా చూడవే, నిన్ను పెళ్లి చేసుకోబోతుంది నేను. నీ వెనక ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నాను, అంతేకాకుండా నేనేమైనా వేస్ట్ గన్నా? అదంతా మర్చిపోయి వీడి వెనక తిరుగుతున్నావు? అసలు సిగ్గే లేదా నీకు? బాసు వాయిస్ కొంచెం తగ్గించు, అందరూ చూస్తున్నారు. అమ్మాయిని బైక్ మీద వెనకాల కూర్చోబెట్టుకుని వెళ్ళేటప్పుడు, థియేటర్లో సినిమా చూసేటప్పుడు, పార్కులో పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు జనాలు చూడలేదా? అప్పుడు నీ మర్యాద ఏమైంది? నేను నా గౌరవం గురించి జనం గురించి చెప్పట్లేదండి, నా తమ్ముడు గురించి చెప్తున్నాను. మీరిలా నాతో మాట్లాడిన విషయం నా తమ్ముడికి ఎవరైనా వెళ్ళి చెప్పారనుకోండి, మీరైపోయినట్టే. నీ తమ్ముడే ఉన్న పెద్ద రౌడీనా, మమ్మల్ని భయపెడుతున్నావా? నీ తమ్ముడిని పిలవరా, రమ్మన్రా. వాడి దమ్మింటో నేను చూడాలి, రమ్మను. ధైర్యం ఉంటే రమ్మన్రా. సరిగా చూడు, నా అన్న నా వదిన ఇంకొకసారి వీళ్ళకి ఇబ్బంది పెట్టావనుకో. నీ వదిన నీ అన్నంలో వచ్చేస్తే పర్వాలేదు, నేను వచ్చేస్తున్నాను, నా దగ్గర పంపించు. ఏం చూసావరా నువ్వు? నిన్ను వదలరా, చూస్తూ ఉండు, నీ ప్రాణం తీస్తాను. వీడియో ఎలా వచ్చిందిరా? ఏంటి మా, సూపర్ గా వచ్చింది. యూట్యూబ్ లో పెట్టావో, ఉన్న వరకు 1,00,000 వ్యూస్ వస్తాయి. ఈ సిచువేషన్ లో కూడా వీడియో నరా ఇలా చూడు వదిన, మేమంతా గ్రేట్ ఇండియన్ పీపుల్, ఎక్కడ ఏం జరుగుతున్నా గానీ వీడియో తీయటమే మా పని. ఒకటే లేదు దివ్య, అర్థం చేసుకో, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్, నేను ముంబై ఖచ్చితంగా వెళ్ళాలి, నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అయితే మమ్మల్ని నెగ్లెక్ట్ చేయొచ్చా? అలా కాదమ్మా. అది కాదు ఇది కాదు, ఒకే ఒక ఎగ్జిబిషన్ మాత్రం చూపించారు. అది కాకుండా నేను ఇక్కడ ఉండేది ఒక వారం మాత్రమే కదా, ఈ ఊర్లో తిరిగి చూడడానికి ఇంకా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి తెలుసా? తెలుసు. ఇలా చూడు, ఐ కెన్ అండర్స్టాండ్. మన ఇంట్లో కారు ఉంది, నీకు డ్రైవింగ్ బాగా తెలుసు, అంచేత నువ్వు యాంటీని తీసుకుని జాగ్రత్తగా వెళ్ళొచ్చాయి. మిమ్మల్ని నమ్ముకుంటే ఈ ఊరు చూసినట్టే. ఏంద్రా ఇది, ఒకే ఒక ఫుల్ ఊరగాయ. ఏం చేయగలరా మావా, మా వల్ల అయింది ఇంతే, దీంతో అడ్జస్ట్ అవుతుంది ఈ రోజు అంతే. వేరే దారి లేదా? వేరే వస్తున్నాడ్రా, తెచ్చినట్టున్నాడు. ఫారెన్ మందురా, ఫారెన్. ఈ ఎద
సవాల్ని వదిలించుకుందాం. ఆ కిషోర్ నా మిత్రమా. పొద్దున్నే నేను గుడికి వెళ్ళాను, నీకు మంచి జరగాలని, అలాగే నీకున్న తెలివి నాకు రావాలని ప్రత్యేకంగా పూజ చేయించుకొచ్చాను. ఉండు బొట్టురా. నీ గురించి నాకు తెలీదా, నీకేమైనా అవసరం వస్తేనే కదా ఈ ఫ్రెండ్షిప్ అన్ని నీకు గుర్తుకొస్తాయి. అలాంటిదేం లేదు మిత్రమా. అవునురా మామా, నేను నిన్ననే చెప్పాను వీళ్ళెవరు నా మాట వినలేదు. అవునరా, వాడు నేను చెప్పాం, ఇదిగో ఈ ఎవరు వినలేదు. ఊసరవల్లి మాత్రమే రా, అది ఉన్న చోట తగినట్టు రంగు మార్చుకుంటుంది. అదేలాగా అమ్మాయి వెంట పడుతూ జొల్లు కార్చుకుంటూ నిమిషానికి ఒకసారి మారుతూనే ఉంటారు మీలాంటి వాళ్ళు. సూపర్ గా చెప్పవురా, సరిగ్గా చెప్పు. అవునవును, కరెక్ట్ గా చెప్పాడు. సూపర్ డైలాగ్ కదా, సూపర్ సూపర్ రా మామా. మేము చేసిన తప్పు మేము అర్థం చేసుకున్నాను రా, సారీ రా మావా. తప్పు ఎవరేం చేస్తారు, కానీ మనించేది కిషోర్ మాత్రం. ఎవరు ఏమన్నా సరే, ఏం చెప్పినా సరే, ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్సే రా. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉంటారు, ఎంత గొడవ వచ్చినా కూడా వదులుకోను. రే వెంకీ, ఇది రాసి పెట్టుకో, ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని. చాలు ఆపండి, నేను ఆల్రెడీ రాశాను. నేను తుడుచుకుంటానులే కిషోర్, పార్టీని మొదలు పెడదామా? కానీ 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 రా, పోయి 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 పోయి. బుజ్జి కొండా వదలండి బంగారం. బుజ్జి బుజ్జి, అరే అరే రే రే, నేను చెప్పేది వినమ్మా, ఇటు చూడు ఇటు చూడు. దీనికోసమే ఆఫీస్ లీవ్ వేసాను ఇవాళ, ఇటు చూడమంటున్నానా? నా ఆఫీస్ డోర్ కూడా క్లోజ్ చేస్తాను, ఇటు చూడు. నీ ఆఫీస్ డోర్ కొంచెం ఓపెన్ చెయ్యమ్మా ప్లీజ్ బుజ్జి. ఏమండి, అటెండెన్స్ వేయలేదంటే చూడే, ఇటు బాడీ అంతా హీట్ అయ్యి అల్లోలో కల్లోలు అయిపోతుంది. ఏమండి, మీరు నా మాట విన్నప్పుడు నేనెందుకు మీ మాట వినాలి చెప్పండి. బుజ్జిగా బుజ్జిగా ఇటు చూడరా ఒకసారి, చెప్పేది వినేది తినేది కూర్చునేది అన్ని నీ మాట ప్రకారమే కదా జరుగుతున్నాయి బంగారం. ఏ 10 రోజులు అవుతుంది బాగా ఎండిపోయి ఉన్నానే. ఏమండి, నేను మీ దగ్గర బంగారం గాజులు కొనిమని 2 నెలలు అవుతుంది, దానికన్నా మీరు కాచుకోవడం పెద్ద విషయం కాదు. అప్పు చేసినా దీన్ని కొనిచ్చేయాలి. గాజులా, ఇటు చూడు బుజ్జి, నేను చెబుతున్నాను విను, నీ మీద ఒట్టేసి చెబుతున్నాను, గాజు మాత్రం ఖచ్చితంగా కొనిస్తాను, వెళ్ళిపోతా లోపలికి. ముందు గాజులు కొనమండి, తర్వాత నేనే వస్తానులే. అన్ని మొబైల్ కి 2 సిమ్లు ఉన్నట్టు నాకు కూడా 2 ఆఫీసులు ఉంటే పొద్దున ఒకటి రాత్రి ఒకటి బాగా మెయింటైన్ చేసేవాడిని. దీని ముందు సొంగ కాచుకుని నిలబడడం తప్పైపోయింది. నేనే గుద్దలాగండి ఉన్నా, నన్ను గుద్దడానికి ఫోన్ చేస్తుంది. హలో. ఏంటండి మీ కేబుల్ సర్వీస్ ఏంటి ఇలా ఉంది, మొన్నే కదా కనెక్షన్ ఇచ్చారు, ఎంతలోనే కట్ అయిపోయింది. అయ్యో, నాకు ఇక్కడ సరిగ్గా కనెక్షన్ దొరకట్లేదు. ఏంటి? ఏం లేదు మేడం, ఏం లేదు ఏం లేదు. అడ్రస్ చెప్పండి, అడ్రస్ అడ్రస్. విజయనగర్ వచ్చి టిఫిన్ తినేసి వెళ్ళండి. ఓకేనా? మీరు గాజులు కొనిచ్చాక ఫుల్ మీల్స్ తిందరు గానీ ఓకేనా? హలో, చెప్పండి మేడం, పంపించేస్తాను మేడం. వేరే ఎవరినా పంపించకండి, ఆ రోజు కనెక్షన్ ఇచ్చిన కిషోర్ ఉన్నాడే అతనే పంపండి. మేడం వాడు కొంచెం కాస్ట్లీ. టిఫిన్ కావాలా వద్దా? వస్తున్నా. ఏంటి, మీరు వస్తారా? లేదు మేడం, కిషోర్ వస్తాడు వస్తాడు. ఈ కేబుల్ లోగో ఉన్నది ఇనుము కాదు, కాపరు. ఒకవేళ నీకు ఫిట్స్ వచ్చినప్పుడు ఏదైనా పట్టుకోవాలనుకుంటే ఇంట్లో ఉన్న కిటికీ ఇనుమునో లేదా ఇంకేదైనా ఇనుముని పట్టుకో. అలా కాకుండా ఇలా వైర్ని కట్ చేయొద్దు. పర్వాలేదే, డిటెక్టివ్ సార్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నారే. నేను చేసే పనులు, నేను చేసే చూపు అని సరిగానే ఉంటుంది. అందుకే కదా పిలిచాను. ఏమన్నా? ఏం లేదు, ఎప్పుడు చూసినా అక్కడక్కడే తిరుగుతుంటావు, ఈ పని ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఈ ఒక పని మాత్రమే కాదు, చాలా పనులు చేస్తుంటాను ఫ్రీలాన్స్ గా. అన్ని పనులు చేస్తావా? ఏ దొంగతనం, మోసం, రేపు ఇవి తప్ప అన్ని చేస్తాను. మరైతే మొన్న బస్ స్టాండ్ లో ఎవరినో కొడుతూ ఉన్నావు? అదా, తప్పు చేస్తున్నారు, దేవుడే శిక్ష ఇవ్వమన్నాడు, అందుకే నేను వాళ్ళని కొట్టాను. ఇంట్రెస్టింగ్. ఏమన్నా? ఏం లేదు. కేబుల్ రెడీ అయింది, డబ్బు ఇస్తే నేను బయలుదేరుతాను. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అని అడుగుతావేంటి? ఇస్తాను కదా. ఏది, నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఎందుకు? ఓనర్ కి ఫోన్ చేయడానికా?
లేదు, మా తాత అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడున్నారో అడగడానికి. కాస్ట్లీ ఫోన్ పెట్టుకుంటే మాత్రం సరిపోదు, అందులో బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఇదిగో కాల్ చేసుకున్న డబ్బుతో పాటు మొత్తం ఇవ్వు. ఇదిగో రేపు ఉదయాన్నే కరెక్ట్ గా మా ఇంటికి వచ్చేసే సరేనా? ఎందుకు? ఈ ఊరు తిరిగి చూడడానికి. నాకు ఇంకేం పనిలేదా? ఇది కూడా పనే కదా, నువ్వేం ఊరికే చూపించకర్లేదు, డబ్బులిస్తాను. డబ్బిస్తున్నావంటే ఓకే, నువ్వు పిలిస్తే నా ఫ్రెండ్స్ ఫ్రీ సర్వీస్ గానే చేస్తారు కదా, వాళ్ళని పిలిస్తే సరిపోలా? వాళ్ళెవరు నీలాగా లేరే. అయ్యో బీపీ తగ్గిపోతుంది. ఐ లవ్ యూ. ఏయ్ ప్రశాంతంగా ఉండు, నువ్వే కదా బీపీ డౌన్ అయిందని చెప్పావు, దాన్ని పెంచడం కోసం అలా అన్నాను. ఇక మీద నువ్వు ఏం చెప్పొద్దు, ఒకవేళ తేడా అయితే తట్టుకోవడం కష్టం. వచ్చి చూడు సంతోషంగా, మనసు కోరి ఆశాలని మదిలోని మెదలని, అందమైన దేశం ఇది, మంచి పెంచి నేలది, చూసే చోటులన్నీనో అందమైన అందాలే. బ్యాంగ్ 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 బెంగళూరు కన్నుడులా కన్నూరు, బ్యాంగ్ 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 బెంగళూరు చూసినది సూపరు, బ్యాంగ్ 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 బెంగళూరు కన్నుడులా కన్నూరు, బ్యాంగ్ 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 బెంగళూరు చూసినది సూపరు. చూడు ఇదే ఐకాన్ ఆఫ్ ద బెంగళూరు విధాన్ సౌధ. వావ్ సార్. నమస్కారం సార్, నా మొబైల్ పర్సు ఎక్కడో పడిపోయింది సార్, మీరు ఏదైనా చేతికొచ్చులు ఇచ్చారంటే నేను మా ఊరికి చేరుకుంటాను సార్. ఇదే మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల మన దేశం ఇంకా బాగుపడలేదు. నన్ను ఏమైనా టూరిస్ట్ అనుకున్నావా? నేను ఇక్కడ లోకల్ని. ఉదయం నుంచి ఎవరు అడిగినా ఇలాగే చెప్తున్నారు సార్, ఎవరూ సహాయం చేయట్లేదు సార్. మినిస్టర్ని చూడడానికి వచ్చాను సార్, ఎవరో నా పర్సు దొంగిలించారు సార్, నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి సార్, లేదంటే ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. చాలా థ్యాంక్ యూ సార్. దానం చేసేంత నేనేం గొప్పని కాదు, అలాగే నేనేం తక్కువని కాదు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డబ్బుని నా అడ్రస్కి నువ్వు పంపించేయి, అర్థమైందా? లేదా నీ ఇంటి అడ్రస్ని వెతుకుంటూ వచ్చే దీనికంటే రెట్టింపుగా వసూలు చేస్తా. చాలా థ్యాంక్ యూ సార్. నీకు బాగా పోకరు ఎక్కువ, హెల్ప్ చేయడంలో కూడా బిల్డప్. అదే ఈ కిషోర్ గొప్పతనం. సరే బండి తీ, తెరి వెళ్ళి కూర్చో. చూడు బెంగళూరులో ఉన్న పెద్ద ఇండియన్ ఫ్లాగ్. అవునా, వందే మాతరం. ఏ కోతి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? చూడు పబ్లిక్ ఎలా చూస్తున్నారు, సైలెంట్ గా ఉండు. ఎమోషన్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయడానికి, నీలా కంప్రెస్ చేసి ఉంచుకోవడం కాదు. ఇది నీ తప్పు కాదు, నిన్ను ఇలా పెంచారు కదా మీ అమ్మ నాన్న తప్పు. నడు. రోడ్లోనే లాంగ్ డ్రైవ్ వెళ్దాము,
ఎవరు అమ్మాయి వెనకే తిరగని అన్నాడు. ఇప్పుడు ఒక 3 రోజులుగా అమ్మాయి వెనకే తిరుగుతున్నాడు. ఆ రోజు మమ్మల్ని బండబుద్ధులు తిట్టేసి ఈ రోజు అమ్మాయి వెనక తిరుగుతున్నారు. ఇదేం మేము చేసామంటే తప్పు, బాడేం చేస్తున్నాడు. నువ్వేదైనా చేయరా, ఒక మాట మాత్రం చెప్పాలి కదా. నువ్వు ఎలాగే మాట్లాడకుండా ఉంటే మేమేమనుకోవాలి? ఏమనుకోవాలి? కిషోరు లవ్ చేస్తున్నాడని అనుకోవాలి. ఇక్కడ నుండి ఆ అమ్మాయి మనకి వదిన లాంటిది. అవును కదా కిషోర్? తుడుచుకుంటాలే. నా కొడకల్లారా, మీరు అనుకున్నట్టు ఏం లేదు. తను నాకు డబ్బు ఇచ్చింది, దానికి బెంగుళూరు మొత్తం తిప్పించాను, అంతే. మీలాగా పనిపాటు లేకుండా అమ్మాయి వెంట నేను పడలేదు. అర్థమైందా? అర్థం కాకపోతే ఎల్లి సావన్రా. అర్థమైంది కదరా, ఎందుకు ముఖాలు ముఖాలు చూసుకుంటున్నారు? కిషోర్ ఏమని చెప్పాడు? మంచి పేమెంట్ వచ్చింది, సాయంత్రం పార్టీ ఇస్తా అన్నాడు. పదండ్రా తొందరగా. అనయా, అనయా. ఒరే కిరణ్. ఏమైంది రోయ్, గట్టి గట్టిగా అరుస్తున్నావు, ఏంట్రా సమాచారం? ఏం లేదు, సంపాదించిన డబ్బుని ఇవ్వడానికి పిలిచాను. ఇదిగో ఇంత డబ్బా. ఓ, కారు, గైడు, జీపు. రే కిరణ్, అది ఆడు ముఖం మీద విసురు. ఏ పనికెళ్ళి ఎలా సంపాదించాడో ఎవరికి తెలుసు. నానా, వీడు ఫ్రీలాన్సర్గా. ఏయ్, నేను చెప్పింది విను. వీడు ఫ్రీలాన్స్ పని ఏంటి అన్నది నాకు తెలీదా? లవర్స్ని చేర్చి పెట్టేది, సన్నాసదులతో కలిసి టీ స్టాల్ దగ్గర టైం వేస్ట్ చేసేది, సిగ్గు లజ్జ లేకుండా చిన్నపిల్లలతో కలిసి గ్రౌండ్లో ఆడేది. ఇదేనా వాడు ఫ్రీలాన్స్ పని చేసేది? ఇది ఒక బ్రతుక. నానా, నోటుకొచ్చింది మాట్లాడకూడదని మీరే చెప్పారు, కానీ ఇవాళ మీరే. ఇదిగో విన్నావా, నీ మొగుడు ఎంత మాట అన్నాడో. నీ మొగుడు కాబట్టి అన్ని తట్టుకుంటూ ఊరుకున్నా. ఇవన్నిటికి కారణం నువ్వే. అదంతా సరే, ఇంత తొందరగా మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? చూడు, నీ మొగుడు వీధిలో ఉన్న బికార్లా నన్ను చూస్తున్నాడు. అన్నయ్య లేకపోయింటే నేను కేరా ఫుట్పాతే. ఈయన పార్కింగ్కి వెళ్తాడు, అక్కడ ఉన్న ఎవడో చెప్పింది విని ఇక్కడికి వచ్చి నన్ను ఇష్టానికి తిరుతూ ఉంటాడు. ఇలా చూడమ్మా, నాకు గవర్నమెంట్ జాబ్ అంటే అసలు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని పని నేను అసలు ఏవి చేయను, చెయ్యను, చెయ్యను. ఈ టైంలో ఇదెందుకు నా కాల్ చేస్తుందో ఏంటో. దీనిలో డబ్బులున్న అమ్మాయిలు అవసరమైతే ఏమైనా చేస్తారు. హలో, రేపు ఉదయాన్నే సరిగ్గా 6 గంటలకి నా కారు నీ ఇంటి ముందుకొచ్చి ఉంటుంది. నువ్వు రెడీ అయ్యి త్వరగా వచ్చి నా కారులో ఎక్కాలి, ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కి వెళ్ళాలి. హలో, ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? 6 గంటకంతా రావడం కుదరదు, మినిమం 8 గంటలు. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏది నాకు వినిపించలేదు. మార్నింగ్ 6 o'clock నేను అక్కడ ఉంటాను, నువ్వు నాతో వస్తున్నావు, అంతే. బాయ్ బాయ్, గుడ్ నైట్. నువ్వు చెప్పింది నా అసలు ఏం వినలేదు. ఓకే, బ్యాడ్ నైట్. హలో. హలో, నీ ఇంటి ముందుకి జీప్ వచ్చి 10 నిమిషాలు అవుతుంది. అక్కడే వెయిట్ చేయి, ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను. కట్ చేస్తావా? ఏ, చెప్తే నీకు అర్థం కాదా? నో ప్రాబ్లం, నువ్వు 10 ఇంటికి కూడా రా. ఆలోపు నాకు దొరికిన 3-4 గంటల్లో ఒక కొత్త కథని రెడీ చేసి మీ నాన్న దగ్గరికి వెళ్ళి డ్రామా క్రియేట్ చేస్తాను, అందులో నువ్వే విలన్ వి. ఇలా చూడు, నిద్రే నాకున్న ప్రాణం. ప్రాణం పోయిన తర్వాత అదే కదా చేస్తారు. ఇప్పుడేంటి, నువ్వు బయటకు వస్తావా లేక నేను లోపలికి రానా? ఓవర్ డ్యూటీ డబుల్ పేమెంట్, ఓకేనా? నో అబ్జెక్షన్స్. ఏంటి, మా నాన్న పేరు చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏ, మీ నాన్న అంటే అంత భయమా నీకు? నాన్నంటే నాకు భయం లేదు. మరి మా లత భర్త కాబట్టి మర్యాద అంతే. ఓ, మీ అమ్మ పేరు లతానా?
పేరు చాలా బాగుందే. మీ అమ్మగారు కూడా చూడడానికి బాగున్నారు. నువ్వు మా అమ్మని చూసావా? ఎప్పుడు, ఎక్కడ? ఇప్పుడే. అక్కడ చూడు, చెట్లకు నీళ్లు పోస్తున్నారు కదా, ఆవిడే కదా మీ అమ్మ. హే, ఆవిడ మా ఇంటి పని మనిషి. నా అమ్మ ఎవరికంటే కనపడరు. అంటే ఓ సారీ, మీ అమ్మ లేకపోతే ఏంటి? ఆవిడే మీ అమ్మగా అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మా నాన్నకి ఈ వయసులో ఆవిడ్ని అమ్మగా చేయడం కుదరదుగా. ఏంటి అలా చూస్తున్నావు? పామైన కాటిందా? నువ్వే చెప్పావు కదా, నేను ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయకుండా కంప్రెస్ చేస్తున్న ఒక చిన్న చైల్డ్ అని. అందుకే ఎక్స్ప్రెస్ చేశాను. నువ్వు ఇంప్రెస్ అయ్యావా? ఇంప్రెస్ అయ్యావా? అందుకే ఇష్టం వచ్చినట్టు వాకూడదు. వావ్, బ్యూటిఫుల్. ఓహో, నువ్వే ఇక్కడికి వచ్చావా? నువ్వు బండిలోనే ఉన్నావు అనుకున్నాను. అంటే ట్రిపుల్ పేమెంట్ ఇవ్వాలని నువ్వు ఒకదానివి ఇక్కడికి వచ్చేసావు కదా, అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చాను. పేమెంట్ లో ప్రాబ్లం లేదు, పదే పదే నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని అనుకున్నాను. అది మాత్రమే కాకుండా ఇలాంటి క్లైమేట్ లో నాకు ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం, అందుకే ఇలా వచ్చాను. నువ్వు నీ మైండ్ ని రిలాక్స్ గా ఉంచుకోవడానికి వచ్చావా? అలా ఏం లేదు, నేను రిలాక్సేషన్ చేసే చోటే వేరు. ఏది, మీ ఏరియా బారా? హలో, అదంతా మీలాంటి అమ్మాయిలు వదిలేసిన తర్వాత కుర్రాళ్ళు వెళ్లి బాధపడే చోటు. నేను కాదు. అయితే నీకు నచ్చిన ప్లేస్ ఏది? చూసే దూరం వరకు నీళ్లు, ఆకాశం భూమి రెండు కలిసిన చోటు. అక్కడ అలల శబ్దం తప్ప మిగతా ఏ శబ్దం వినిపించదు. దట్స్ మై ఫేవరెట్ ప్లేస్, సురత్కల్ బీచ్. పర్వాలేదు, 60 సంవత్సరాల తర్వాత కవివయ్యేలా ఉన్నావు. కానీ గుర్తుండదు. ఎందుకని? ఎందుకంటే నేను చెప్పింది ప్రింట్ అవుదు కదా, అందుకే. పక్కన వచ్చి నిలబడ్డాడు, జోక్ చేస్తున్నాడు, నవ్వుతున్నాడు, మన ట్రాక్ వచ్చేసాడు, మన కోసం వేచి ఉన్నాడు అని మాత్రం నువ్వు ఇమాజినేషన్ కి వెళ్ళిపోవద్దు. క్లైమేట్ బాగుంది కదా, అందుకోసమే వచ్చాను. చూసావా, నువ్వే ఏదేదో ఇమాజినేషన్ చేసుకుని ఫాల్స్ రిజల్ట్ ఇచ్చావు. నేను సైకాలజీ స్టూడెంట్ అమ్మా. హలో, నాకు తెలియని సైకాలజీయా? నాకు తెలియదా ఏంటి? చెప్పు, నీకు సైకాలజీ గురించి ఏం తెలుసో. నీ గురించి చెప్పనా? ఏది చెప్పు చూద్దాం. అమ్మాయిల బుద్ధి మోకాల నుండి కాళ్ళ వరకు, దానికి నువ్వు 100% ఫిట్. నువ్వు తెలుసుకున్న చిన్న విషయాల కన్నా నువ్వు చెప్పే అపదాలు చాలా ఎక్కువగా ఉంటుంది. నీ మెదడు కన్నా నీ నోరే ఎక్కువ పనిచేస్తుంటుంది, అదే నీకున్న పొగరు. చెప్పాలంటే నువ్వు ఇంట్లో ఒకే ఒక కూతురువి, అంతేకాకుండా నీ మెదడులో ఏం లేకపోయినా బిల్డప్ ఇచ్చే పెద్ద రాణివి. ఒకటి దగ్గర ఐ లవ్ యూ అంటావు, ఇంకొకటి దగ్గర ఐ లైక్ యూ అంటావు, ఇంకో వాడిని పెళ్లి చేసుకుంటావు. ఇదే కదా నీ సైకాలజీ. నా గురించి 4 రోజుల్లో ఇన్ని తెలుసుకున్నావు? అవును, ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నావు? చిరంజీవి ఫ్యాన్స్ అమ్మా ఇక్కడ, సైకాలజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అలా అయితే నేను మాస్టర్ డిగ్రీలో సైకాలజీ చేసింది వేస్ట్ అంటావా? నువ్వు నా గురించి చెప్పు. నీ మాస్టర్ డిగ్రీ వేస్టో బెస్టో అని నేను చెప్తాను. అవకాశం అనేది ఎవరికైనా ఎప్పుడైనా దొరుకుతుంది, కానీ నా జీవితంలో ఇంత త్వరగా దొరుకుతుంది అనుకోలేదు. నీ సైకాలజీ ప్రకారం ఇప్పుడు చెప్తాను విను. నువ్వు ఒక సూపర్, అలా అనుకుంటున్న లోఫర్, ఇడియట్, ఐ డోంట్ కేర్, నేనే మహారాజ్ అనుకుంటున్న ఫుల్వి, మూర్ఖుడివి, అమ్మాయిల గురించి బ్యాడ్ ఒపీనియన్ తో ఉండే హోప్లెస్ ఫెలోవి, అమ్మా నాన్నల మాట వినేది లేదు, అక్క చెల్లెలతో పుట్టిందే లేదు, ఇలాంటి జీవితంతో పెరిగావు చూడు. తర్వాత నేనేదో చేయబోతున్నానన్న భ్రమతో ఇక్కడ ఉండి సంతోషాన్ని వదిలేసి ఎక్కడ ఉన్న సంతోషం కోసం వెతుకుతున్నావు. ఇక చివరికి నీకేమీ దొరకకుండా భిక్ష ఎత్తుకునే పిచ్చోడివి నువ్వు. పాపం బాగా అలిసిపోయినట్టున్నా, నీళ్ళు తాగు. మదిలో రోజు తలచి మౌనంగా చూసే ఆమె వల్ల నేను మోక్షం పొందెను. మదిలో రోజు మౌనంగా చూసే చెప్తాను. ఇది చదవరా? దేవుడు ఉన్నారనేది నిజమే, అంతేకాకుండా పైకి చదవరా. సరేనన్నా, దేవుడు ఉన్నాడనేది నిజం, కానీ ఆ దేవుడు ఇక్కడ మనిషి రూపంలోనే ఉన్నాడని, అలాగే మీరు కూడా నా జీవితంలో దేవుడిలాగా వచ్చారు సార్. సార్, నేను ఈ లెటర్ని చాలా గొప్పవాడు అనుకుని రాయలేదు సార్, మీ మంచి మనసు తెలుసుకోవడం కోసమే రాశాను.
మీరు చాలా మందికి సాయపడడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ చావుల చివరిలో ఉన్న వాళ్ళకి సాయపడడం చాలా గొప్ప విషయం. మీరు ఇచ్చిన డబ్బు నా కుటుంబాన్ని కాపాడింది. నా కూతుర్ని హాస్పిటల్లో చేర్చడాని కోసం హెల్త్ మినిస్టర్ దగ్గర సంతకం తీసుకోవడానికి నేను బెంగళూరు వచ్చాను. ఆ రోజు నేను మినిస్టర్ లెటర్ని డాక్టర్ దగ్గర తీసుకొచ్చి ఇవ్వకపోయి ఉంటే నా కూతురు ప్రాణాలతో ఉండేది కాదు సార్. తను ప్రాణాలతో లేకపోయి ఉంటే నేను కూడా చచ్చిపోయేవాడిని. మొత్తానికి మీరు ఒక కుటుంబాన్ని కాపాడారు సార్. త్వరలోనే మా కుటుంబం మొత్తం మిమ్మల్ని వచ్చి తప్పకుండా కలుస్తాం సార్. కానీ ఇందులో ఒకే ఒక రిక్వెస్ట్, మిమ్మల్ని కన్న అమ్మ నాన్నకి నా తరపున మీరు థ్యాంక్స్ చెప్పండి సార్. కిషోర్, ఆ చివరిది ఇంకొకసారి చదువు. సరేనా, మిమ్మల్ని కన్న అమ్మ నాన్నకి నా తరపున మీరు థ్యాంక్స్ చెప్పండి సార్. కిషోర్, కిషోర్, రే కిషోర్. ఏంటన్నా? రా కిందికి. ఏంటన్నా, ఏమైంది? ఒకసారి కిందకు వచ్చి చూడు, ఏం జరిగిందో తెలుసుకుంది. కాని చూడు, వావ్, బైక్ కొత్తది. వావ్, నైస్, కొత్తది. వావ్, సూపర్. థ్యాంక్స్ నాన్న. ఎలా ఉంది నాన్న నేను ఇచ్చిన గిఫ్ట్? థ్యాంక్స్ రాణయ్య. నాన్న థ్యాంక్స్. నాన్న సీన్ సూపర్, డైరెక్షన్ నాదే, నువ్వు నన్ను ప్రత్యేకంగా చూసుకోవాలి. సరే తప్పుకో అన్నా. మామా, దీనికి మాత్రం ఏం కావాలి? డాడీ కొంచెం తప్పుకోండి. రేయ్, ఈ రాత్రి పెద్ద రెస్టారెంట్ బుక్ చేసేదా? అడగడం ఎందుకురా, బుక్ చేయి. నువ్వు డబ్బులు ఇస్తావా? నోరు మూసుకోరా. కిషోర్, బుక్ చేసేదా? ఏయ్, బుక్ చేసేరా? ఏయ్, ఇది చాలు రా మాకు, ఇప్పుడే బుక్ చేస్తాను. హలో, మోటార్ అనుసట, మాకు ఒక ఏసీ రూమ్ బుక్ చేయండి. బాగుండాలి చెప్తున్నాను. ఓకే. హలో. హలో, ఎక్కడున్నావు? రెడీ అవుతున్నాను, ఇప్పుడే వచ్చేస్తాను. పర్వాలేదులే, ఈ రోజు సాయంత్రం వరకు నువ్వు ఇంట్లో ఉండి నీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిరా. అంటే ఈ రోజు? ఈ రోజు సాయంత్రం 7 గంటలకు కలుద్దాం. హలో, ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం రావడం కుదరదు. ఈ రోజు డిసెంబర్ 31st. అది కాకుండా ఈ రోజు నాకు స్పెషల్ డే, అందుకే సాయంత్రం వరకు టైం ఉంది కదా, ఎంజాయ్ చెయ్యి. కుదరదంటే ఏంటర్థం? ఇది నా చాలా ఎల్లా ఆశ, నైట్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని. నువ్వు కుదరదంటే ఎలా? ఇంకెవరినైనా చూసుకో. వేరే ఎవరు వద్దు, నువ్వే రావాలి. కావాలంటే ట్రిపుల్ పేమెంట్ ఇస్తాను. ఏంటి, ట్రిపుల్ పేమెంటా? అయ్యో, నేను వద్దనుకున్నా కూడా నా మనసు ఒప్పుకోవట్లేదే. సరే, నేను వస్తాను. ఈ రోజు పేమెంట్ నాకు ఈ రోజే ఇచ్చేయాలి. ఓకేనా? ఓకే. తర్వాత ఇంకో విషయం, నా జీప్ రిపేర్ కు వెళ్ళింది, సో ఎవరిదైనా కారే కదా తీసుకొస్తాను, కానీ దాడికి కూడా డబుల్ పేమెంట్ కావాలి. సరేనా? కారే వద్దులే. అంటే ఇంకేదైనా బైక్ ఉంటే డబుల్? ఓకే, దానికి పేమెంట్ ఇస్తాను. బైకా? కొత్త బైకే ఉంది, కానీ దానికి కూడా డబుల్ పేమెంట్. ఓకేనా? నో ప్రాబ్లం. సాయంత్రం 7 గంటలకి బైక్ తీసుకుని మా ఇంటికి వచ్చే. ఎక్కడికి వెళ్తున్నామని చెప్పవా? సర్ప్రైజ్. సర్ప్రైజ్? అవును. అది ఏ సర్ప్రైజ్ ఏంటో, మొత్తానికి డబుల్ పేమెంట్ ఇస్తే చాలు.
రేయ్ ఏంట్రా జరుగుతుంది? ఏయ్ నవా, ఈరోజు వాడికి ఏ మంత్రం వేయబోతున్నావురా? మంత్రాన్ని చెప్పను, మంత్రాన్ని ప్రయోగించబోతున్నాను. మనందరినీ మర్చిపోయిన వాడికి ఆ అమ్మాయి పాఠం నేర్పిస్తుంది. అవునురా మావ, అంతే జరగాలి. అరే ఎక్కడికి తీసుకొచ్చావు? మాట్లాడకుండా నాతో వస్తావా? ఎలా ఉంది ప్లేస్? ఏ మెంటల్, బయటికి ఎక్కడ వెళ్ళాలన్నా చివరికి ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఎక్కడికి వెళ్ళాలని చెప్పింది ఇక్కడికి. నువ్వు తాగాలనుకుంటే పార్సల్ తీసుకో, నా చోటుకు వచ్చి తాగొచ్చు కదా. నువ్వు నేను తాగను. అంటే ఊరికే ఆడడానికి వచ్చా? రా ఆడదాం, లెట్స్ డాన్స్ టుగెదర్. వదలో, మా సౌండ్ ఉంటే చెప్పు. ఈ పబ్ మొత్తం సైలెంట్ అయిపోతుంది, అలా ఉంటుంది మన డాన్స్. అది కాకుండా ఇలా చిరాకు ఏర్పడే సౌండ్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాగా సర్ప్రైజ్ గిఫ్ట్ ని నేనుంచే ఓపెన్ చేస్తా ఉండు. ఓకే, నేను వెళ్ళి డాన్స్ వేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. రానంటావా? వచ్చేలా చేస్తా ఉండు. హాయ్ గాయ్స్. హాయ్ బేబీ. Dance with us? Yeah. Come on. Wow. Hey. Hello, excuse me. Ilevo. Come on, baby. Hey. Dance, come on. Wow, nice. Fucking dance just over there. Like it. You step along there. Hey, stop, stop, stop. నీకు సిగ్గనేది అసలు ఉండదా? ఏరా, మీ కూడా సిగ్గు అంటే ఏం ఉండదా ఏంట్రా? Hey, shit. Get lost. Hey, don't use bad words. Okay. నీకు గర్ల్ఫ్రెండ్ లేదరా? ఉంది. అదిగా అక్కడ. నీ గర్ల్ ఫ్రెండ్ ని ఇంకొకడికి లీజుకి ఇచ్చేసి ఇక్కడ దీని చేయి పట్టుకుంటూ పోజ్ ఇచ్చుకుంటూ లవ్ చేస్తున్నావా? నా కొడకల్లారా, మీకు కామం ఉందే తప్ప కామన్ సెన్స్ లేదురా. థ్యాంక్ యూ. నీ అబ్బా, నేనే నిన్ను పొగడట్లేదురా, తిడుతున్నాను. అమ్మాయి దొరికిందనేసి మీరందరూ కలిసి ఆ అమ్మాయిని టచ్ చేస్తూ ఉన్నారా? చేయదీరా. వీడికి పెట్ట దొరకలేనట్టుందిరా, అందుకే డిప్రెషన్ లో టెన్షన్ గా మాట్లాడుతున్నాడు. రే, నేను కొట్టాననుకో నీ మెదడు మొత్తం బయట పడిపోతుందిరా నా కొడక. ఏ ఎవర్రా వీడు, పిక్చర్ లో మాట్లాడుతుంటే మీరు కూడా వింటూనే ఉన్నారు. ఇది అడగాల్సింది నేను, నువ్వే నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నావు. ఇంకొకడితో నువ్వెందుకు ఆడాలి? అది నా ఇష్టం. నేను ఎవరితో డాన్స్ చేస్తే నీకెందుకు? నాకేంట, నువ్వు ఇంకొకడితో ఆడుతుంటే నాకు అది ఇష్టం లేదు, అందుకే. అదే ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకంటే చెప్పు. ఎందుకంటే చెప్పు. అది ఏంటంటే, ఈ దేశంలో ఉన్న ఆడవాళ్ళ మీద నాకు గౌరవం ఉంది, అందుకే. కానీ వాళ్ళు గౌరవ మర్యాద లేకుండా వేరే ఒక అమ్మాయి మీద చేయి చేసుకుని ఆడుతున్నారు, అదే నాకు ఇష్టం లేదు, అందుకే. అబద్ధం, నువ్వు చెప్పేదంతా అబద్ధం. ఇదే పబ్బులో మా ఊర్లో ఉండే అమ్మాయిలందరూ డాన్స్ ఆడుతున్నారు, వాళ్ళని ఎందుకు అడ్డుకోలేదు? వాళ్ళని ఎందుకు అడగలేదు? ఎందుకంటే వాళ్ళు ఎవరు నాకు తెలియదు కదా, అందుకే. దానికి కాదు. ఏంటి? దానికి కాదు. అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అందుకని. ఓ షిట్! ఈ విషయం నీ నోటి నుంచే చెప్పించాలని నేను ఇంతసేపు కష్టపడి ప్లాన్ వేశాను, బట్ ఉల్టా అయ్యి వేస్ట్ అయిపోయింది. కిషోర్, హ్యాపీ బర్త్డే. నీ బర్త్డేకి నేను ఇచ్చే ఈ గిఫ్ట్, ఐ లవ్ యూ. డైలాగ్ చాలా బాగుంది. ఎంతమందితో చెప్పావు ఇదే డైలాగ్ ని? కిషోర్, నువ్వు జోక్ చేయకు, నేను సీరియస్ గా మాట్లాడుతున్నా. నేను సీరియస్ గానే చెప్తున్నా, నేనేం బక్రాణి కాను.
నేను ఇలాంటి సీన్ ఎన్ని సినిమాల్లో చూడలేదు. నువ్వు ఎందుకోసం ఇలా నాతో డ్రామా చేస్తున్నావు అనేది చెప్పు. ఆ రోజు లవర్స్ కోసం గొడవ పడ్డాను దానిక, లేదా నీ దగ్గర డబుల్ ట్రిపుల్ పేమెంట్ తీసుకుంటున్నానే దానికోసమా? చూడు, నేను దేని గురించి బాధపడను. లవ్ అంట లవ్, నాకు తెలీదా ఈ ప్రేమ దోమ తొక్క ఎలా ఉంటుందని. కిషోర్, ఐ లవ్ యూ. దేనికోసం నువ్వు నా దగ్గర ఎన్ని నాటకాలు ఆడుతున్నావు? మీరు డయల్ చేసిన నంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి మరలా ప్రయత్నించు. ఆంటీ ఎవరు? ఓ కిషోర్, రా బాబు, నేను నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను. మంచి వేళ నువ్వే వచ్చేసావు. అంటే అది దివ్య? లేదు బాబు, తను పొద్దున్నే మైసూర్ వెళ్ళిపోయిందే. అంటే తను ఏమైనా చెప్పేసలిందా? చాలా బాధగా కనిపించింది. నేను తన దగ్గర అడిగాను, కానీ తను ఏ సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు ముందు నేను ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే అంటే నేను ఉంటాను. ఆ కిషోర్, ఒక్క నిమిషం బాబు, ఇదో వస్తాను. ఆ కిషోర్, తీసుకో, దివ్య నీకు డబ్బులు ఇమ్మని చెప్పింది. నీకేదో డబ్బులు ఇవ్వాలని చెప్పింది, ఇదిగో తీసుకో. సరే ఆంటీ, నేను ఉంటాను. కూర్చున్నాడు, పదని రా, ఏంటో కనుక్కుందాం. రెండు రారా, నువ్వు కూడా పెట్టించుకోరా. ఏంటి మావా, నువ్వు అన్నది నిజమైనట్టుంది, మంత్రం ఫలించి పిల్ల పోయినట్టుంది. ఏంట్రా, ఏమైందిరా? మెసేజ్ లేదు ఎందుకు రే కిషోర్? కిషోర్ రే, అదిగో వాడు అక్కడ ఉన్నాడు రా. విషయం అర్థమైందిలే, ఉప్పు నీళ్ళల్లో కరిగిపోయినా నువ్వు మాత్రం లవ్ చెయ్యు. ఏదేమైతేనేమో అద్భుతం జరిగింది, నువ్వు కూడా లవ్ చేసేసావు. అది తెలియజేయడానికే తను ముందు వెళ్తూ నిన్ను వెనకాలే వచ్చేలా చేసింది. నీకు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు, అక్కడ లవరు లేదు, ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నావు. దివ్య అడ్రస్ తెలుసుంటే విషయం చెప్పేసి తన్ని కన్విన్స్ చేసి రొమాంటిక్ సాంగ్ ని మొదలు పెట్టేయాలి. ఓకే, ఇదిగో కిషోర్, ఇప్పుడు నేను చెప్పే డైలాగు జాగ్రత్తగా విను.
హలో ఆంటీ, నేను కిషోర్ మాట్లాడుతున్నాను ఆంటీ. ఏం లేదు, నేను దివ్యకు గిఫ్ట్ కొన్నాను ఆంటీ. ఫ్రెండ్స్కి ఇచ్చి పంపిస్తాను, దాన్ని దివ్య కొంచెం కొరియర్ చేస్తారా? అప్పుడు ఆంటీ ఏం చేస్తారంటే బాగా ఆలోచించి, లేదు కిషోర్ ఆయన కూడా ఇంట్లో లేరు, బిడ్డ ఒంటరిగా ఉన్నాడు, వదిలిపెట్టి నేను కొరియర్ చేయడానికి వెళ్ళలేను, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ అదేదో నువ్వే చేస్తావా, దివ్య అడ్రస్ నేను ఇస్తాను బాబు అని ఆంటీ చెప్తుంది. నీకు సంతోషం కలిగిన బాధగా, సరే ఆంటీ నీకోసం నేను కొరియర్ చేస్తాను ఆంటీ అని చెప్పి ఫోన్ కట్ చేసేయి. అంతే, ఇంకేముంది, దివ్య అడ్రస్ దొరికేసినట్టే, ఆ అడ్రస్కి వెళ్ళి దివ్యాన్ని కలవచ్చు. ఎలా ఉంది నా ప్లాన్? అంతా సరే. ఆంటీ నెంబర్ ఎక్కడిదిరా? ఆంటీ నెంబర్ కిషోర్, ఆంటీ కాల్ వెళ్తుంది, అలా వెళ్ళి మాట్లాడుకునిరా, తీసుకోరా. అడ్రస్ దొరికిన తర్వాత చిన్న పార్టీ ఇవ్వాలరా. ఎలా ఉంది నా ఐడియా? ఇది ఎలా సాధ్యంరా? ఆంటీ ఇంటి బ్యూటీని ఎలాగూ పడేయలేకపోయాను, అట్లీస్ట్ ఆంటీనైనా పడేద్దామని కొంచెం సీరియస్ గా, ఆంటీ ఎమర్జెన్సీ కాల్, మీ మొబైల్ కొంచెం ఇవ్వండి అని తీసుకున్నాను. అప్పుడు నేను కాల్ చేసింది ఎవరికో తెలుసా? వైబ్రేట్ మోడ్ లో ఉన్న నా మొబైల్ కే. ఎలా ఉంది? ఏమైందిరా? చూసారా నా ఐడియా ఎలా వర్కౌట్ అయిందో? రే కిషోర్, మైసూర్ నుంచి రాగానే మాకు పెద్ద పార్టీ ఇవ్వాలి, పార్టీకి ఇక్కడున్న వీళ్ళలో ఎవరు రాకూడదు. ఫాతిమా కూడా వద్దా? ఫాతిమా చూసావా కిషోర్, ఆ అమ్మవారు ఎప్పుడు నాకు మంచే చేస్తుంది. పోయిన సంవత్సరం మీ బామ్మ డబ్బులు ఇచ్చినప్పుడు 100 ఏళ్ళు బతుకుతా ఉన్నాం, ఆ రోజు పొద్దునే టికెట్ తీసేసుకుంది. రే అది ఆ రోజు అమ్మవారు నా నాలుక మీద నాట్యం చేయలేదు. అయితే నారాయణుడికి ఇంకో పని దొరుకుతుందన్నా? ఆ రోజు అమ్మవారు నా నాలుక మీద ఇల్లు కట్టారు కానీ గృహ ప్రవేశం కాలేదు. అయితే నీ దేవుడు స్థలం చూసి ఇల్లు కట్టి నీ నాలుక మీద వచ్చి కూర్చుందంటావా? చాలా తెలివైన వాడివి నువ్వు, అచ్చం కళ్ళారా చూసినట్టు చెప్తున్నాడు. అవునా? అయితే నీ పాతలవు ఫాతిమా ఏం చేస్తుంది? కిషోర్ ముందు నువ్వు వెళ్ళి దివ్యాన్ని తీసుకురా, అప్పు చేసైనా బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాను, చాలా గ్రాండ్ గా నేను చెప్పి చేస్తానంటే ఏమనుకుంటున్నారు మీరు? అసలు వాడు పారిపోయారా? She is my darling, darling. My heart is knocking, knocking. She is very caring, caring. Kana vepe ninu falling, falling. She is my darling, darling. Whoa, 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 whoa. మౌనగా చూసే ఆమె వల్ల నేను మోక్షం పొందను. పాట పాడుతూ పని చేస్తే మనకి అలుసు అన్నది తెలీదుగా, పాట పాడుతూ పని చేస్తే మనకి అలుసు అన్న. బాబు బాబు అక్కడే ఆగమ్మా, ఈడ చూడడానికి దొంగలా ఉన్నాడే. ఏంటి బాబా, గేటు మీద కుక్కల జాగ్రత్త అన్న బోర్డు లేదు కాబట్టి ఆటో ఇటు చూసుకోకుండా తిన్నగా వచ్చేస్తావేంటి నువ్వు? ఎవరు నువ్వు, ఏంటి సంగతి? కేక్ కట్ చేసి చిల్లర ఎగిరేద్దామని వచ్చాను బాస్, మీ వర్క్ సిన్సియారిటీ చూసి. అసలు ఏం కావాలి బాబు నీకు? ఏంటి బాస్ మీరు ఊరికే సరదాగా మాట్లాడుతున్నారు, నేను ఎవరో మీకు తెలియదా? ఎందుకు ఊరికే కామెడీ చేస్తున్నారు? అసలు ఏంటి బిల్డప్ గే బిల్డప్ ఇచ్చేలా ఉన్నాడు, అసలు ఏం చేద్దాం? ఏతలో ఉన్న కవర్ చూస్తుంటే కొరియర్ బాయ్ లా ఉన్నాడే. నేను ఎవరో కనిపెట్టడానికి ఇంతసేపా? నేను ఎవరో చెప్పండి. కొరియర్ బాయ్? ఏం ఇంటెలిజెంట్ బాస్ మీరు, మీరు అనుకున్నది కరెక్టే బాస్. ఒక 5 నిమిషాలు ఇదే సంతోషంతో ఉండండి, నేను లోపలికి వెళ్ళి వచ్చేస్తానా. హే
ఒకసారి మొహం చూస్తేనే వాళ్ళ జాతకం చెప్పేస్తాను నేను. ఏమా ఫోన్ రింగ్ అవ్వట్లేదు, ఏంటని చూడమ్మా. అయ్యో మావయ్య, నాకు తలకి మించిన పనులున్నాయి, అక్కడికి వెళ్ళి చూడండి మావయ్య. అందరూ బిజీయే. ఏ నవీన్, ఫోన్ రింగ్ అవ్వట్లేదు, సరిచేసి బ్రా. నాన్న టిఫిన్ చేసి స్కూల్లో పిల్లల్ని వదలాలి నాన్న, లేట్ అవుతుంది. అదేంటని తర్వాత చూడనా నేను. నీకు అర్జెంటా? త్వరగా తినండి, లేట్ అయిపోయింది. ఇప్పుడా ఈ లోకంలో లేదు, నేను అడిగిన వేస్ట్. పవన్, ఆ బిజినెస్ మీటింగ్ ఏమైంది? సర్వీస్ సర్వీస్, ఫోన్ రింగ్ అవ్వట్లేదు, కొంచెం చూసి చెప్పు. నాకు బిజినెస్ మీటింగ్ ఉంది, పిల్లలు అడుగు, వాళ్ళు చెప్తారు, వాళ్ళకి తెలుసులే, వెళ్ళొస్తాను. బిజీయే. పవన్, నేను వెంటనే వస్తున్నాను. పిల్లలందరినీ హెల్ప్ అడుగుతుంటే అందరూ బిజీగా ఉన్నారంటున్నారు. నేను పెట్టుకుని నేనేం చేయాలో నాకే అర్థం అవ్వట్లేదు. దీపా, పిల్లలకు హోంవర్క్ చేయించాలి, టిఫిన్ రెడీ చేయాలి. నేను మళ్ళీ చూసి చెప్తా మావయ్యా మీకు. పదండి పదండి, అసలు లేట్ అయింది, ఆల్రెడీ లేట్ అయింది. తొందరగా స్కూల్ కి వెళ్ళి చూడండి. బయలుదేరండి, పదండి. ఒకలేమో డాన్స్ ఆడుతున్నారు. తాతయ్య మీ మొబైల్ రెడీ, కాస్త దివ్యాన్ని పిలిస్తే నా పని ముగించుకుని వెళ్ళిపోతాను. కానీ నేను ఎవరన్నా మాత్రం అడగండి, నేను కొరియర్ బాయ్ని, దివ్యాకి కొరియర్ ఇవ్వడానికి వచ్చాను. కూర్చో కూర్చో. చెప్పాలంటే నీ ఎనర్జీ నాకు కొంచెం అప్పుగా ఇస్తావా? తాతయ్య, అప్పు అనేది స్నేహాన్ని నాశనం చేస్తుందని నేను ఎప్పుడూ నా తలలో రాసుకున్నాను. నీ కొరియర్ అక్కడికి పంపించు, దివ్య అక్కడికి వెళ్ళింది. తాతయ్య, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. అంటే దివ్య దాని ఫ్రెండ్ చూడడానికి మడికేరి వెళ్ళింది, తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుందని దయచేసి నన్ను అడగద్దు. అడ్రస్ ఇస్తాను, తిన్నగా అక్కడికి పంపించు. ఇది నాకు అర్థమైంది. తాతయ్య, మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి ప్లీజ్. మీ ఒక మంచి మనసు చూసి నా మనసు జారింది. ఎందుకు? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను. అలాగా అంటే ఆటోగ్రాఫా? నెక్స్ట్ టైమే ఇస్తాను, ఇదో తీసుకో. పలు విషయాలు అన్ని సంతోషలు మన అడుగులు మారనే మళ్ళీ నీ చింతనే నీ దరి చెరని మౌనాన్ని నేను మదిలో రోజు తచి మౌనంగా చూసే ఆమె వల్ల నేను మోక్షం పొందను. మదిలో రోజు మౌనంగా చూసే అడగవా? నేను అడిగితే నిజం చెప్తావా ఏంటి? సరే చెప్పు, ఎందుకు అదోలా ఉన్నావు? ఈ లొకేషన్ ని చూస్తుంటే నా దిగులేంటో చెప్పలేకపోతున్నా. కార్లో వెళ్ళేటప్పుడు చెప్తా. యువర్ చాయిస్. బాస్ ఎనియల్. వద్దు సార్, మొత్తం రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. హలో మేడం, రండి, కార్ రెడీ అయిపోయింది. సరే వెళ్దాం పద. సరేరా.
స్టెప్స్ సూపర్. ఓ అవునా, థ్యాంక్ యూ. సరే, మైసూర్ నుండి దివ్య అనే ఒక అమ్మాయి వచ్చింది కదా, తన ఎక్కడ? మీరు కొంచెం లేటుగా వచ్చినారు, తన అప్పుడే బయలుదేరేసింది. వెళ్ళిపోయారా? ఎక్కడికి? మంగళూరుకి, వాళ్ళ ఫ్రెండ్ నంద ఇంటికి. మా మమతా వాళ్ళని బస్టాండ్ లో డ్రాప్ చేయడానికి వెళ్ళింది. తను ఏవైనా కాలుకి చక్రాలు కట్టుకుని తిరుగుతుందా ఏంటి? పొరపాటుగా నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఇప్పుడు కుక్కలా తిరుగుతున్నా. అది సరే, గాని నువ్వెవరు? నా పేరు కిషోర్, దివ్యను వెతుకుంటూ వచ్చాను. ఏంటి, లవ్ స్టోరీనా? అధికము జరిగిన కరుణి దలచను, నిన్నే చేరను కూరను, నీ కోపతాపను చదివను. నీ కొపలకి పలు రంగులది, ఒక బాహుమది తేజను ప్రేమ. నీ అరుగులతో వా అతి మధురం, మెల్ల కరిగిపోయినదే ప్రేమ. నీ పెదవులపై నుంచు జల్లులని, నా మనసి మోసపోయినదే. మదిలో రోజు తచి మౌనంగా చూసే ఆమె వల్ల నేను మోక్షం పొందను. మదిలో రోజు తచి మౌనంగా చూసే ఆమె వల్ల నేను మోక్షం పొందను. మదిలో రోజు ఇలా చూడు, మన ఇద్దరం వెళ్ళి మార్కెట్కి వెళ్ళొద్దాం. సరే అయితే వెళ్ళి తొందరగా వచ్చేద్దాం. హలో హలో, ఏంటి తినగా వెళ్ళిపోతున్నారు? అసలు విషయం ఏంటి? మీరు మాట్లాడుతున్న భాషలో ఒక కిక్ ఉంది. కిక్? ఏంటి కిక్కు? ఏ బ్రాండ్? మీరు కాస్త ముందుకెళ్ళిపోయారు. లేదే, అసలు ఏం లేదే, ఖాళీగా ఉన్నాయి పాకెట్లు. అది నంద, దివ్య ఫ్రెండ్. ఓ నందినియా? ఓ అవునా. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారుగా. వెళ్ళిపోయారా? ఎక్కడికి? బీచ్కి. షిట్, ఏ బీచ్? మన సూరత్కల్ బీచ్కి. సూరత్కల్ బీచ్కా? పాపం ఎందుకు వచ్చాడు, చివరి వరకు తనను వెతుకుతూనే ఉండాలేమో. తెలుగువారు ఇండియన్ అంటారు, ఇండియన్స్ తెలుగువాడు అంటారు, తెలుగు వాళ్ళు ఈశ్వరా అని అంటారు. చూడ్డానికి మెంటోడా ఉన్నాడు. థ్యాంక్ యూ. అలలు పదే పదే వస్తూ మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి కదా. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? రాయి మీద ఉన్న చెత్తనంతా ఈ అలలు వచ్చి క్లీన్ చేసి లాక్కెళ్తుంది అనుకో. ఇదే విధంగా ఈ అలలు వచ్చి మన మనసుని ఎందుకని శుద్ధం చేయకూడదు? అయ్యో, తెలుగు తక్కువదానా? మన మనసు కూడా ఈ రాయిల్లాగే స్ట్రాంగ్ గా ఉంచుకుంటే మంచి ఆలోచనలు అనే అలలు వచ్చి దానికి ముద్దు పెట్టి ఫ్రెష్ గా ఉంచుకుంటుంది. అర్థమైందా? సరే గాని ఏదో చెప్పాలని తీసుకొచ్చా ఈ విషయం చెప్పడానికేనా? ఓకే. ఎక్కడికి పరిగెత్తున్నా? సముద్రంలో ఆడుకోవడానికా? కొంచెం కూడా భయం లేకుండా ఎలా పారిపోతుందో చూడు. వదిలితే సముద్రం మొత్తం ఈత కొట్టుకుని వచ్చేస్తుంది. ఈత కొట్టుకుని వచ్చేస్తాడు. వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. అంకుల్కి బాయ్ చెప్పు, వెళ్ళేస్తా. ఈ కాలంలో మంచోళ్ళని చూడడం చాలా అరుదుగా ఉంది. తప్పకుండా తను దొరకాలి, చంపక ఒకటి ఇవ్వాలి. ముద్దు కాదు, చేత్తో.
నేను నా జీవితంలో ఏ విషయం కోసం ఇంత దూరం వచ్చిందే లేదు. ఏ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? అయితే నా గెస్ కరెక్టే. నా ఫేవరెట్ ప్లేస్ నీకు కూడా ఫేవరెట్ ప్లేస్ అయ్యిద్దా? నీ మనసులో ఉన్న బాధని మర్చిపోవడానికి కోసం ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? ఏం కంగారు పడద్దు, ఇంకా 10 సెకండ్లే నీ ముఖంలో ఉన్న ఆ బాధ మాయమవుతుంది. ఐఎమ్ కమింగ్ టు యూ. బెంగళూరు నగరం చంద్ర లేఅవుట్లో ఉన్న 365వ ఇంట్లో ఉన్న లేటి వెంకటస్వామి నారాయణస్వామి అయిన నేను, 61 సంవత్సరమైన నేను నా ఇష్ట ప్రకారం రాసిస్తున్న ఈ ఆస్తి పత్రంలో ఏమి రాశానంటే, నేను గవర్నమెంట్ పనిలో రిటైర్డ్ అయిన పెన్షన్ డబ్బు మొత్తం ఎంతంటే 1,580,000 రూపాయలు నా 2వ కుమారుడైన చిరంజీవి కిషోర్కి చేరాలని నేను మనసుపూర్తిగా రాస్తున్నాను. ఇప్పుడు నా పెద్ద కుమారుడు కిరణ్ గవర్నమెంట్ పనిలో ఉన్నందువల్ల అతని భవిష్యత్తు కోసం నాకు ఎటువంటి ఆలోచన లేదు. అయినా నా 2వ కొడుకు కిషోర్కి ఎటువంటి పని లేనందువల్ల నేను ఈ ముగింపు నా ఇష్ట ప్రకారం రాస్తున్నాను. ఇదే మీ నాన్న రాస్తున్న వీలు. రే కిషోర్, నీ ఫ్రెండ్స్ తో పాటు ఒక 2 రోజులు బయటికి వెళ్ళరా, నీకు ప్రశాంతంగా ఉంటుంది. చెప్తే నాకు మూడ్ లేదు, ప్లీజ్ బలవంత పట్టుకు, ప్లీజ్ బాధపడు కిషోర్, ప్లీజ్ వదిన. నేను బానే ఉన్నాను, నిన్ను చూడడానికే వచ్చాను.
మనసు ఇవ్వడానికి కాదు, నా పెళ్లి పత్రిక ఇవ్వడానికి వచ్చా. దయచేసి నా పెళ్లికి మాత్రం నువ్వు రాకూడదు. ఇది నువ్వంటే భయంతోనో లేక ప్రేమతోనో కాదు, ఏదో కొంచెం కొంచెం కాదు చాలా కోపంతో చెప్తున్నాను. దయచేసి నువ్వు రాకు. వస్తాను. లోపల ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళు ఎందుకు వచ్చారు? తెలియదే మేడం. ఓ, ఏ కిషోర్, ఒక్క నిమిషం బాబు, రా తల్లి. ఏంటి బాబు కిషోర్, బాగున్నావా? నేను బానే ఉన్నాను. ఈయన మా అన్న కిరణ్. నమస్కారం. ఆ దివ్య వచ్చింది, నిన్ను కలిసిందా? కలిసాను. ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చిందా? ఇచ్చింది. యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళందరం కలిసి పోయిన సంవత్సరం ఒక అబ్బాయిని ఫిక్స్ చేసాం. అప్పుడు ఆ అబ్బాయి నచ్చలేదని చెప్పి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటుంది. ఇప్పుడు కూడా తనకు ఆ పెళ్ళంటే ఇష్టం లేదనుకుంటా. కానీ ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంటో ఎలాంటిదో మాకేమీ తెలియదు. మీరేం బాధపడకండి, దివ్య ఇష్టపడిందంటే ఖచ్చితంగా మంచోడై ఉంటాడు. అందరు అబ్బాయిలు ఖచ్చితంగా నీలా ఉండరు కిషోర్. ఇది మనోడి కదా. నాకు బాగా తెలుసు, దీని గురించి నాకు బాగా తెలుసు. తెలుసుంటే ముందే చెప్పొచ్చు కదా. తెలుసు అని చెప్పి బిల్డప్ ఇచ్చామని నేను కాదు, నా గురించి తెలుసుగా. అదంతా తర్వాత, విషయానికి వస్తానండు. మైసూర్లో మా అత్తయ్య వాళ్ళ ఇల్లుంది, పెంట్ హౌస్ ఖాళీగానే ఉంటుంది, నీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, బాత్రూమ్ కూడా ఉంది, ఇల్లు సూపర్ గా ఉంటుంది. నా దగ్గర కర్ర లేదు, లెదర్ బెల్ట్ ఉంది. కిషోర్ నేను చెప్తానుండు, నువ్వు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి సెటిల్ అవుదాం. ఎప్పటిదాకంటే ఎప్పటిదాకంటే మా వదిన్ని నీతో పాటు తీసుకొచ్చేంత వరకు. ఐడియా ఓకే, కానీ నువ్వెందుకురా? అనా, ఆ రాముడు సీతకి, ఆంజనేయుడు కిషోరు దివ్యలకి నేనే కదా. ఈ రాముడు నా సీత దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తావు? మీరు చెప్పగానే కలిపేయాలా, మెల్లగానే కలపాలి. ఇలా చూడు, ఈ 100% ధైర్యంలో 1% ఎందుకో ఆలోచించేలా చేస్తోందిరా. ఈ నైట్ గనక కిషోర్ గమనించాడంటే కలిపేయాల్సిందే. ఏ ఆగు, కాన్సంట్రేట్ కాన్సంట్రేట్. వన్స్ అగైన్ ఆగు ఆగు. ఓ ఓ ఓ ఓ ఓ, చూసారా, వండర్ఫుల్. నువ్వా? నీకు మాటే తెలుసు అనుకున్నాను. పర్వాలేదే, నువ్వు బాగా ఆటాడేలాగున్నావు. తాతయ్యా, ఈ క్రెడిట్స్ అన్ని మెగాస్టార్ చిరంజీవి గారికే చేరుతుంది. ఎందుకు? ఆయన మాత్రం ఈ ప్రోగ్రామ్ చేయకపోయి ఉంటే నేను ఈ విషయాన్ని నేర్చుకునేవాడిని కాదు. ఓహో, ఫ్రీ టైంలో
నేర్పించి డబ్బు కూడా సంపాదించేవాని కాదు. అది సరే, ఈసారి కొరియర్ ఎవరి పేరునొచ్చింది? అదే తాతయ్య, మడికేరి మంగళూరు అక్కడెక్కడ చుట్టి మళ్ళీ ఇక్కడికే వచ్చింది. ఓహో, అలా అయితే నాకు రాలేదు, ఉండు పిలుస్తాను. దివ్యా, దివ్యా వస్తున్నా. ఏం తాతయ్య? ఇలా చూడమ్మా, ఇతను ఒక వారంగా లెటర్ ఇచ్చుకుని తిరుగుతూ ఉన్నాడు, వచ్చి తీసుకో. ఏం తాతయ్య, కొరియర్ వచ్చిందా? ఇది అవును మేడం, ఇది మీకోసమే. మడకేరి మంగళూరు అక్కడ ఇక్కడ తిరిగి మీరు వేరే కాళ్ళు చక్రం కట్టుకుని అక్కడ ఇక్కడ తిరిగారు కదా, మిమ్మల్ని వెతుక్కుంటూ చేసి చేసి కొరియర్ కూడా ఓడిపోయింది. దివ్య మేడం, సైన్ ప్లీజ్. నువ్వు కోపంలో చూడడానికి చండాలంగా ఉన్నావు, ఆ తర్వాత నీ ఇష్టం. ఐ లవ్ యూ. తను కోపం చేసుకుంటే అంతేనయ్యా. నంబరు కరెక్ట్ గా ఉంది, టవర్ కూడా ఫుల్ గా ఉంది, మరి ఫోన్ ఎందుకురా సైలెంట్ గా ఉంది? కోపం ఇంకా తగ్గినట్లేదు అనుకుంటా. దానికి ఒక పరిహారం ఉంది, ఉండి ఇప్పుడే వస్తా. ఇప్పుడు చూడు, ఫోన్ వెంటనే వస్తుంది. నేను చెప్పిన ఫోన్ వస్తుంది అని అన్న కాల్ చేస్తున్నాడు. అరే అది పసుపు పోయలేదు కదా, అందుకే అన్న ఫోన్ వచ్చింది. కూసుంటే దివ్య ఫోనే వచ్చుండేది. సరే మాట్లాడు మాట్లాడు. హలో అన్న. అన్న కాదు, వదినా. చెప్పొదినా. నువ్వు వెళ్ళి తన్ను చూసావా, మాట్లాడావా? మనం అందరం ఎప్పుడు మీట్ అవ్వబోతున్నాం? కలిశాను, కానీ ఇంకా తనకి కోపం తగ్గలేదు. కోపం తగ్గిన తర్వాత స్ట్రైట్ గా మీ దగ్గరికి తీసుకొస్తాను. ఇషోర్, నీ ప్రేమ వర్షం కురిపించి తన కోపాన్ని తగ్గించేలా చేసి తొందరగా ఇక్కడికి తీసుకొచ్చారా? ఓకేనా? అలాగే అన్న. బ్రో, మీరేం కంగారు పడకండి, మీరు మా అందరికి చాలా గ్రాండ్ గా ఒక ట్రీట్ ఇస్తే చాలు. కిషోర్, తను నీకు ఫోన్ చేసేలా అనిపించడం లేదు. నా దగ్గర పాత ఐడియా ఒకటి ఉంది, దాన్ని పాలిష్ చేసి పెట్టాను, ట్రై చేసి చూడు, వర్కౌట్ అవుతుంది. రే ఏదో అన్నిసార్లు చెప్పిన అర్థం కదా నీకు. పాపం ఇంట్లో ఫుల్ డ్యూటీ అనుకుంటా, డ్యూటీ టైంలో షట్ డౌన్ అయి కూర్చున్నాడు, భయపడిపోయాను. ఆ దుర్గమ్మ నేరుగా వచ్చినట్టు అనిపించింది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, థర్డ్ క్లాస్ పీపుల్. ఇక మీద నువ్వు మాట్లాడకు సరేనా? మాట్లాడితే నా చెయ్యి పనిచేయద్దు, నా నోరే పనిచేస్తుంది. ఎక్కువగా మాట్లాడకుండా వచ్చిన పని ఏంటో చెప్పు. కొరియర్ తీసుకెళ్ళి కుప్పలో పడే నీ కొరియర్ని. అయితే నేను దీన్ని మూడులో పడేస్తాను, దాన్ని నేను వీడియో కూడా తీస్తాను, ఆ వీడియోని ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాను, ఆ తర్వాత నిన్ను కూడా ట్యాగ్ చేస్తాను. సంతోషంగా ఉండు. ఇంకో విషయం, మీ తాత దగ్గర మాత్రం తీసుకెళ్లి చూపించుకు, నేనే చూపిస్తాను. సైన్. బంగారం, నెక్స్ట్ టైం నువ్వు కాల్ చేయలేదనుకో, నా కాళ్ళు రోజు గేట్ ని దాటి ఇలా కొరియర్ ని ఇస్తూనే ఉంటుంది. అయ్యో, చేరాత ఎంత అందంగా ఉంది, కానీ రాసింది మాత్రం బాగాలేదు. ఐఎమ్ సారీ, నేను నీతో మాట్లాడాలి, ప్లీజ్ కాల్ చేయి.
నన్ను క్షమించమని నీతో అడగట్లేదు. నా తప్పుని దిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నా. కేర్లెస్గా తీసుకోవద్దు. ఎక్స్ట్రా కేర్ని యాడ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించకుండా నాకు కాల్ చేయి. మాట్లాడుకుందాం. ఫుల్లు దాగి మత్తులో ఎంజాయ్ చేయాలి. గోల్డ్ ఐడియా, గోల్డ్ ఐడియా అయింది చూడు. తనే ఫోన్ చేస్తుంది, మాట్లాడు, ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ రా. హలో దివ్యా. చూడు, నేను నీ అడ్వైస్ కోసం ఫోన్ చేయలేదు. కారణం ఇదే, నీలాగే నేను కూడా నా లైఫ్లో కొత్త కళలకు అంటూ ఉన్నాను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఒక్క నిమిషం నా మాట విను దివ్య. అంతకు మించి ఒక సెకండ్ ఎక్కువైనా నా ఫోన్ కట్ అవుతుంది. ఇలా చూడు, నేను అమ్మాయిల విషయంలో ఎప్పుడు ఇంతే. ఆ రోజు నువ్వు నన్ను ఫూల్ చేస్తున్నావేమోనని నీతో ర్యాష్గా మాట్లాడాను. ఉదయం లేచిన తర్వాతే నాకు తెలిసింది నేను తప్పు చేశానని. నీ కంపెనీ నా లైఫ్లో ఒక కొత్త మార్పు ఇచ్చింది దివ్య. నేను అది అర్థం చేసుకోకుండా నేను మిస్బిహేవ్ చేశాను దివ్య. ఐఎమ్ సారీ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నువ్వు లేకుండా చాలా కష్టపడుతున్నాను దివ్య. నువ్వు నాకు కావాలి. నేను వెంటనే బయలుదేరి నేను మైసూర్ కూడా వచ్చాను, కానీ నేను చూడలేకపోయాను. ఆ తర్వాత మడకేరికి వచ్చాను, మంగళూరు కూడా వచ్చాను. అక్కడ బీచ్ లో కూడా నేను చూశాను. నీతో మాట్లాడదామని వస్తున్నప్పుడే ఇది ఆటాడింది. నాన్న చనిపోయారని ఫోన్ వచ్చింది దివ్య. ఇదంతా నీతో చెప్పి నిన్ను కన్విన్స్ చేయడానికి ఇలా కొన్ని రాంగ్ స్టెప్స్ కూడా వేశాను దివ్య. దివ్య, నేను వెతికింది నిజమే, కానీ నువ్వేం బాధపడకు దివ్య. దివ్య, ఏంటి కిషోర్ ఏమైంది? ఇక దివ్య నాకు లేదురా. ఏ వదిలేరా, అంతా మంచిగా జరుగుతుంది. పెద్దవాళ్ళు చెప్పారుగా కలలు కంటుండాలని, కాబట్టి కలలు కను, కలలు నెరవేరుతాయంట. ఒక విషయం చెప్పనా? ఏంటి? రెండు పెగ్గులు కొట్టు, తర్వాత చెప్తాను. నీ వల్ల అవ్వదు, అవ్వదు, చెప్తున్నాను కదా, నీ వల్ల అవ్వదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు గెలవలేవు, నీ వల్ల అవ్వదు. అవ్వదంటే అవ్వదు, చూసుకో. నువ్వు ఎంత చేసినా నీ వల్ల ప్రయత్నం అవ్వదు, నేను చెప్తున్నాను కదా. చేసేది నేనే, నువ్వు కాదు. చూసావు తాతయ్య, నువ్వు 12 నిమిషాలు ముగిస్తే నేను 10 నిమిషాలను ముగించేశాను. ఇదంతా మనకు అనవసరమా? అది కూడా అమ్మాయిల ముందు పొద్దు పొద్దునే మీరు ఎవరిని చూసారురా? అందరికి నమస్కారం. ఈ ఆట ఆడడానికి ఇంతసేపు తీసుకున్నారా? నిమిషంలో 2 నిమిషంలో ఆడాల్సిన ఆట ఇది. ఓ నువ్వా, సరియైన సమయానికి వచ్చావు. రారా దివ్య, నాతో ఆడించి నన్ను ఓడించావు కదా, ఇప్పుడు ఇతనితో ఆడు చూద్దాం. నువ్వు గెలిచావంటే ఈ గోవా ట్రిప్. తాతయ్య, ఒకటిగా కలిసి ఆడాకర్లేదు, ఇది కళ్ళు మూసుకొని ఆడే ఆట కదా. నేనెందుకు ఇందులో? 2 నిమిషాలు టైం ఇస్తాను, అతను ఒక్కనే ఆడమనండి. అతను గెలిస్తే నేను ఓడినట్టే. ఓకే ఓకే ఓకేనా కిషోర్? ఓకే తాతయ్య, తను గెలిస్తే గోవా ట్రిప్, నేను గెలిస్తే? నువ్వేది అడిగినా చేసేస్తా. ఏయ్, నువ్వు నోరు మూసుకుని ఉండరా, ఇటు చూడు. నువ్వు అడిగేది నేను ఇవ్వగలనా? మీ దగ్గరే ఉంది తాతయ్య. ఏముంది? గెలిచిన తర్వాత చెప్తా. తాతయ్య, టైం స్టార్ట్ అయింది. పొద్దు పొద్దునే బాబు ఎవడిని చూశాడో, అనవసరంగా పాల్గొని ఓడిపోబోతున్నాడో. చూడు, నువ్వు జయించావు కదా, ఏం కావాలో అడుగు అడుగు. అమ్మగారనా, లడ్డు పాపనా, కారనా? ఏంటి కారా? నో తాతయ్య. ఇల్ల. మరి ఏం కావాలో చెప్పు. ఆ కార్ కి డ్రైవర్ గా ఉండాలి తాతయ్య.
చూడు, టిఫిను భోజనం అందులో 15,000 రూపాయలు జీతం, నీకు ఓకేనా? కళ్ళు మూసుకుని వచ్చేస్తాను తాతయ్య. అయ్యయ్యో అలాగంత చెప్పొద్దు, కళ్ళు చూస్తూ డ్రైవ్ చెయ్యాలి. ఆ వేస్ట్ గార్డ్ పనిదిలేసి వెళ్ళగానే దేవుడు మన కోసమే పంపించినట్టున్నాడు ఇతన్ని చూడండి. 100% మొత్తం ఆ దేవుడి దయ. అమ్మవారికి పూజ చేసి వచ్చాను, ఇక అంతా మంచిగా జరుగుతుంది, మంచి పని దొరుకుతుంది, కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది, పాత ఫిగర్ జ్ఞాపకాలు ఇప్పుడు డిలీట్ కాకపోతున్నాయి. మీరు నా బతుకులో దేవుడిలా వచ్చి వెలిగించారు తెలుసా? ఇంకా చూస్తాం ఎందుకు, తాగు. అంతా దేవుడు ఆడినాట. మరి అలా అయితే కొరియర్ పని? అది కూడా దేవుడు ఆడినాటే. దేవుడు భలే ఆట ఆడిస్తున్నాడు. చూడు, నువ్వు డ్రైవింగ్ పని మట్టుకే చూడొద్దు, నువ్వు ఇలా జోక్ చేస్తూ ఇంట్లో అందరిని సంతోషంగా పెట్టుకుంటే నాకు అదే చాలు. ఇదెందుకు ఇలా కోపం చూసుకుని వెళ్ళిపోతుంది? సరే పోతా పోనీ, చూద్దాం. రారా కారు అమ్మా. ఏంటి కిషోరు, నన్నే అడుగుతాడు అనుకుంటున్నాను కానీ వాడు కారు అడిగాడు. అయ్యో, వాడు అడిగింది కారే, బుల్డోసర్ కాదు. పదా వెళ్ళవే, కావాలి. తాగు తాగు. మిత్రమా, నీ పేరు మాత్రం దేవుడు కాదు, నువ్వే నాకు దేవుడివే. గత ఒక వారంగా నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావు. ఏదో నీలాంటి వాళ్ళ వల్లే నాలాంటి వాళ్ళు స్వామీజీలుగా మారుతున్నారు. ఈ పాటికే మా కిషోర్ అక్కడ అందరి మనసులో స్థానం సంపాదించుంటాడు. రే, రేపు నువ్వు పాకిస్తాన్, నేను కజికిస్తాన్. ఇప్పుడు ఒక మ్యాజిక్ చెయ్యనా? ఆమ్ క్రీమ్, ఇదేటో చూడండి. ఇంకొక మ్యాజిక్ చెయ్యనా? క్రీమ్ క్రీమ్ జూ, ఇది ఏంటి? భలే ఉంది కదా. ఓ, ఈ టైంలోనే ఇలా జరగాల, ఇప్పుడేం చెయ్యాలి? కిషోర్, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, అర్జెంట్ గా ఒక మెయిల్ పంపే పని ఉంది, ఏం చేయను ఇప్పుడు? దానికి ఎందుకు టెన్షన్? హాట్స్పాట్ ఆన్ చేస్తే పని అయిపోతుంది. ఓకే, ఇదిగోండి పాస్వర్డ్ కిషోర్ 1 2 3 4 5. ఓకే, చాలా థ్యాంక్స్ కిషోర్, నేను అర్జెంట్ మెయిల్ పంపాలనుకున్నా, మంచి టైంకి వచ్చావు నువ్వు. చాలా థ్యాంక్స్ కిషోర్, చాలా మంచోడివి నువ్వు. కిషోర్ ఎక్కడున్నావు? వస్తున్నాం తాతయ్య. కర్మ, అనేకే లవచదే చేతకొట. బాబా బాబా బాబా, ఎవరికి తెలియని స్పెషల్ పవర్ నీలో ఏదో ఉంది. నీ వల్ల ఈ పెళ్లి ఇంటికి కొత్త కళ వచ్చిందయ్యా. బాబా బాబా, ఇంత టాలెంట్ ఎక్కడ నేర్చుకున్నాను? వా, నా సమస్యకి పరిష్కారం ఉంటే చెప్పుకురా. మీకు ఏ సమస్య ఉన్నా సరే నాతో చెప్పండి. బాబా బాబా, నీలాంటి ఒకనే ఇన్నాళ్ళు వెతికాను. 10 ఏళ్ల క్రితం నాకు పెళ్ళయ్యింది గురు, నాకు పొట్ట పెరిగింది తప్ప నా పిల్లడికి మాత్రం అలాగే ఉందయ్యా. నీ సమస్యకున్న పరిష్కారం నీ దగ్గరే ఉంది కదా. సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉందా? బాబు ఎక్కడుంది ఎక్కడుందే, నాకేమి కనిపించట్లేదే, దేవుడా ఎక్కడుందా? చూడు గురు, నీ షర్ట్ లోపల ఉన్న పొట్టను తగ్గించు, ఆ తర్వాత అక్కడ కడుపులో కాయలు కాస్తుంది. ఆ విషయం నాకు తెలియదు మరి. కిషోర్, ఆ తాతయ్య, దివ్య షాపింగ్ వెళ్ళిందంట, అయిపోయిందంట, నువ్వు వెళ్ళి త్వరగా వెళ్ళి తీసుకురా. సరే తాతయ్య. తాతయ్యతో అంకుల్ని పంపించమంటే నిన్నెందుకు పంపించారు? కరెక్ట్గానే కదా పంపించారు. చూడు, చూస్తూనే ఉన్నాను కదా. వద్దు. ఏంటి? ఇంటికి వెళ్ళాక అందరికీ చెప్తాను. వద్దు దివ్య, భయంగా ఉంది, మళ్ళీ నేను నా ఊరికే వెళ్ళిపోతానేమోనని. ముందా పని చూడు. నిజంగానే నాకు భయం వేస్తుంది, నువ్వు వస్తున్నావంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇక్కడ వినాయకుడు బొమ్మ ఉండాలి కదా, ఎవరు తీశారు? నేను వచ్చిన తర్వాత ప్రతిదీ మారిపోవాలి కదా. ఈరోజు గణేష్ బొమ్మ, రేపు లగ్న పత్రికలో నా పేరు. ఓహో,
పెళ్లి పత్రికలో పేరు మారుస్తావా? ఏ డౌట్ లేదు, నువ్వు పర్మిషన్ ఇస్తే ఈ రోజే ఇందులో పెళ్లి కొడుకుగా నా పేరు మార్చేస్తాను. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు ఒకటి వికెట్ పడాలి, లేదంటే వాడు తల పగలాలి. చూస్తూ ఉంటా ఈ బాల్ ఎలా వెళ్తుందని. అవునరా, రెండులో ఒకటి పోయే తీరాలి. ఆ దెబ్బతో వాడు ప్రశాంతంగా పడుకోవాలి. కమాన్ 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 కమాన్. రే సాయి, సాయంత్రం ఇంటికి వెళ్ళి బాగా భోజేసి భోజో, ఆ తర్వాత ఆడడానికి వద్దు గాని. సూపర్ రా నువ్వు. ఓకే ఫ్రెండ్స్, నాకు చాలా పని ఉంది, తర్వాత కలుద్దాం. ఓకేనా? హాయ్. హాయ్ రాహుల్. ఏంటి రేపు వస్తానని చెప్పి ఈ రోజే వచ్చేసావు? ఏంటి విషయం? రాహుల్, ఇతను మా ఇంటికి వచ్చిన కొత్త డ్రైవర్, ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అదే ఫోర్స్ లో పెళ్లి కార్డులో నీ పేరు తీసేసి తన పేరు పెడతాడంట. నేనెందుకు పర్మిషన్ ఇవ్వాలి? పెళ్లి కార్డులో ఉన్నది నీ పేరే కదా. ధనవంతుల కుర్రోల్ని చాలా సాఫ్ట్ అనుకుంటున్నాడు, కొంచెం హార్డ్ చూపించమంటావా? నో రాహుల్, ఇతని మనసులో తెలివైన వాడిని అనుకుంటున్నాడు. ఇతనికన్నా నువ్వే తెలివైన వాడు అని ప్రూవ్ చేయాలి. ఈ విషయం ఎటువంటి పరిస్థితుల్లోనూ తాతయ్యకి తెలియకూడదు. పెళ్లికి ఇంకా 7 రోజులుంది. ఇంకా 3 రోజుల్లో ఇంట్లో వాళ్ళందరూ కలిసి వీన్ని చితక బాదుతారు. నువ్వు చూస్తూ ఉండు. బాస్, మీరు చెప్పడం పూర్తయితే నేను కొన్ని విషయాలు చెప్పుకోవచ్చా? ఏంట్రా? 100% ఖచ్చితంగా నువ్వు దివ్యాని పెళ్లి చేసుకోవు. ఎవన్నా? నో రాహుల్, నీకు ముందే చెప్పాను కదా ఇతను చాలా తెలివైన వాడని. గుర్తుపెట్టుకో, తనని పెళ్లి చేసుకోబోయేది నేనేరా. ఇదే మొదటిసారి నన్ను ఎదిరించే ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా వెళ్తున్న ఏకైక వ్యక్తి నువ్వు ఒక్కడివే. మాస్ చాలు కానీ, బండితో వెళ్దాం. రాహుల్ బాయ్, ఇంటికి కలుస్తాను. నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఏం కాకూడదని ఆ దేవుణ్ణి కోరుకో. చూడు, బాగా ఓవర్ చేస్తున్నావు. పాపం పోనీలు అనుకుంటే తల మీద ఎక్కువ కూర్చుంటున్నావు. ముందు ఇంటికి వెళ్తున్నావు లేదా? చెప్, నోరు మూసుకుని సైలెంట్ గా ఉంటా సరే. ఎక్కువ మాట్లాడడం అనుకో, నిన్ను ఈ కార్ని గోతులో పడేసి నేను ఊరి వెళ్ళిపోతాను. నన్ను అడగడానికి ఏనా కొడుకు ధైర్యం లేదు. హలో, ఏదో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చావుగా, మాట్లాడు. మాట్లాడేశాను కదా. ఎవరితో? అదే నా దేవుడు వీరభద్ర స్వామి దగ్గర. అది నువ్వు ఒంటరిగా వచ్చి మాట్లాడుకోవచ్చుగా. అది ఎలా ఒంటరిగా మాట్లాడగలను? ఆయన దగ్గర మాట్లాడాలనుకున్నది నీ గురించే కదా. తనే నాకు భార్యగా రాపోతుంది. బుద్ధి తక్కువ, కోపం ఎక్కువ, నా మనసుని అర్థం చేసుకున్నంత ఓపిక లేదు. అందుకే వీళ్ళని త్వరలో తనకి మంచి బుద్ధి ఇచ్చి, అలాగే మీరు నా ఆశ మొత్తం నెరవేర్చారంటే మాకు పెళ్లి అయిన తర్వాత కుటుంబ సంయుక్తంగా వచ్చి నీకు గుండు కొట్టిస్తానని ఆయన దగ్గర కోరుకున్నాను. ఇప్పుడు ఒక మ్యాజిక్ చేసి చూపించనా? ఏ కలరు? ఇవికి ఏంటి ప్రాబ్లం? చూస్తూ ఉండండి. ఆబ్రగా డాబ్రా, గిలిగిలి, టూ. కలర్ మొత్తం మారింది చూసారా? ఇది ఏ కలరు? ఆబ్రగా డాబ్రా. దివ్యా, టీవీ పనిచేయట్లేదమ్మా, దానికి ఏమైందో చూడు. ఈ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ కూడా, మా పార్టీ గెలిచిందో లేదో ఆ కేబుల్ వాడిని రమ్మని సరి చేయమని చెప్పు. కేబుల్ రిపేర్ చేసి అతను ఇక్కడే ఉన్నాడుగా. ఇక్కడ? ఎవరమ్మా? కిషోర్. నీకెలా తెలుసు? తాతయ్య అన్ని పనులు చేస్తున్నాడు కదా, అతను కేబుల్ రిపేరు చేస్తాడు అనుకున్నాను. అవును తాతయ్య, దివ్యా మేడం చెప్పింది నిజమే. ఓ రకంగా చూసుకుంటే నేను వేదన్ సినిమాలో వచ్చే అల్లు అర్జున్ లాంటి వాడిని.
కేబుల్ ఆపరేటింగ్ కూడా తెలుసు. నమస్కారం తాతయ్య. హలో రాహుల్, కొత్త పెళ్లి కొడుక రారా. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను తాతయ్య. హాయ్. హే, వన్ సెకండ్ తాత. వీడు ఇతనా? మన ఇంటి చీర్ బాయ్. చీర్ బాయ్? థ్యాంక్ యూ తాతయ్య. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మన ఇంటి డ్రైవరు. కిషోర్, ఇది ఉట్టి ప్రాక్టీస్ మాత్రమే. త్వరలో నీ ముందు చేయి కోసుకుని లవ్ ప్రపోజ్ చేయబోతున్నాను. ఇంకా ఏం చేస్తున్నావే? ఏమీ లేదమ్మా, పడుకుని నిద్రపోతున్నాను. తాత, వీడు చీయర్ బాయ్ కాదు, క్రాక్ బాయ్. సిగ్నల్ని చూడకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు తాతయ్య. వన్ వేలో వెళ్ళద్రని చెప్తే నేను అందులోనే వెళ్తానని వెళ్తున్నాడు తాతయ్య. ఫ్రెండ్ ఇంట్లో నన్ను ఒకనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తే అటెండ్ చేయట్లేదు తాత. ఎందుకురా అని అడిగితే ఇంపార్టెంట్ పని ఉందంటున్నాడు. ఏంటి, ఇది చెప్పేదంతా నిజమేనా? మీరే సార్ నా దేవుడు. మీరే గనక లేకుండా ఉంటే ఈ సంవత్సరం దీపావళికి నేను దీపాలు వెలిగించేవాడి కాదు సార్. అవును సార్, సరైన సమయానికి ఆరోగ్యం బాగలేకపోయినా నా భార్యని హాస్పిటల్లో చేర్పించారు చూడండి. అమ్మో, అది నేను తలుచుకోలేకపోతున్నాను సార్. రే, ఎవడ్రా నువ్వు? మర్చిపోయాడేంటి? అంటే మీరు డ్రైవర్ కాదా? డ్రైవర్ వాడు, నేను కాదు. చూడడానికి డ్రైవర్ లా ఉన్నా. సరే వదిలే సార్. మీకు థ్యాంక్స్ చెప్పడానికి నేను నానా పాటలు పడాల్సి వచ్చింది. బాగా అలిసిపోయాను. ఆయనకి ఏమైతే చెప్పానో అవన్నీ మీకే సార్. చాలా థ్యాంక్స్ సార్. పర్లేదు పర్లేదు, ఏం పర్లేదు. ఏంటి యజమాని ఎవరు? పెద్ద ఆయన ఎక్కడున్నారా? సార్, మీది చాలా పెద్ద మనసు. ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకున్నప్పుడే నాకు అర్థమైంది సార్. సార్, ఇదంతా నా పుణ్యం సార్. ఈసారి నాకు పుట్టబోయే బిడ్డ మగబిడ్డ కావాలని ఆశీర్వదించాడు సార్. అలాగే 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 చూద్దాం. లేదైనా థ్యాంక్ యూ సార్. నాకు పుట్టబోయే బిడ్డకి మీ పేరు పెట్టుకుంటారు సార్. పేరు పెట్టేటప్పుడు మీరు రావాలి సార్. మీరు కూడా రావాలి సార్. నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి. భోజనాలు చాలా బాగుంటాయి. రామాయణం అనేది ఉంటే రావణుడు ఖచ్చితంగా ఉంటాడు. రావణుడు ఉంటే హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు. డోంట్ వరీ కిషోర్, సరైన టైంకి సరైన చోటికి ఈ హనుమంతుడు ఖచ్చితంగా వస్తాడు. సరే నువ్వు ఖచ్చితంగా రా. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా తీసుకురా. కిషోర్, నువ్వు దేనికి బాధపడవద్దు. వాడిప్పుడు అంతే. నువ్వు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. పో, వెళ్ళి పని చూసుకో. థ్యాంక్ యూ తాతయ్య. ఇతనందుకు ఈ టైంలో కాల్ చేస్తూ ఉన్నాడు. హలో, నాకు తెలుసు నువ్వు నా కాల్ పిక్ చేస్తావని. నాకు తెలుసు. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోలేదు అందుకే. కిషోర్, అలా పిలవద్దు. ఆ పేరుతో నన్ను పిలవద్దు. ఎందుకంటే నాకు ఆటోమేటిక్గా లవ్ పెరిగిపోతుంది. ఆ తర్వాత లవ్ జాస్తి అయితే ఇంకా 2-3 రోజుల్లో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, కానీ నీ తాతయ్య నీ ఇల్లు. సారీ, మన తాతయ్య మన ఇల్లు. ఆయన ప్రెస్టీజ్ కాదు, ఆయన మాన మర్యాద. ఏమవుతుంది,
మన ప్రేమ కంటే మన ఇద్దరం సంతోషంగా ఉంటాం. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళని మోసం చేయడం నాకు ఇష్టం లేదు దివ్య. వీడేదో ఎక్కువగా తాగేసి ఇష్టానికి వాగుతున్నాడని అనుకుంటున్నావా? చూడు, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఖచ్చితంగా నేను మాట్లాడను, ఇక మీద ఖచ్చితంగా మాట్లాడను. అయితే నాది ఒకే ఒక రిక్వెస్ట్, నీకు పుట్టబోయే బిడ్డకి నేను గుర్తు ఉండాలని నా పేరు మాత్రం నువ్వు అసలు పెట్టకూడదు. ఎందుకంటే నా పేరు మంచిది కాదు. ఈ పేరు వల్ల అమ్మ కూడా చనిపోయింది, ఈ పేరు వల్ల నా ప్రేమ కూడా చనిపోయింది. ఆ తర్వాత నీ కొడుకు కూడా నా పరిస్థితి రాకూడదు. దివ్య ఫోన్ ఎక్కడ? ఫోన్ హలో హలో హలో. ఈ లైన్ కట్టు, ఈ లవ్ కట్టు. దివ్య, నీ డ్రెస్ అంతా ప్యాక్ చేసుకున్నావా? చాలా దూరం వెళ్ళాలి కదా, పోయి రావడానికి క్యాబ్ బుక్ చేసుకో. దేనికైనా మిస్ అవుతుంది. ఓహోహో, అడ్వాన్స్ ఎంట్రీ బెంగళూరు నుంచి. రండి రండి. రామారాండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి దివ్యారా, పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? నాతో మాట్లాడకండి. మీ ఊరు వచ్చినప్పుడు మీ ఊరు ఏమైనా తిప్పి చూపించారా? అదే ఇప్పుడు వచ్చేసాంగా, పెళ్ళి అయ్యేదాకా ఇక్కడే సెట్లు. ఓకేనా? సరే సరే, జర్నీ చేసి టైర్డ్ అయిపోయి ఉంటారు. టిఫిన్ కాఫీ రెడీగా ఉంది, తొందరగా ఫ్రెష్ అవ్వండి. వెళ్ళి వెళ్ళి లగేజ్ తీసుకో. లోపలికి వెళ్దాం పద. తాతయ్య, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని పిక్ చేసుకురామని చెప్పాను. ఎవరో ఎందుకమ్మా, మన కిషోర్ పంపుదాం. కిషోర్ 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 పొద్దు నుంచి కనిపించడం లేదు. బంగారం కోటకి వెళ్ళాలని పొద్దు నుంచి వెతుకుతున్నాను, వాడు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? అవును, ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్తాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. శంకర్, నువ్వు బ్యాంక్ వెళ్తున్నావు కదా, నువ్వే వెళ్ళి తీసుకో. సరే నానా. దివ్య, మీ ఫ్రెండ్స్ నంబర్ పంపించు, నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను. సరేనా? ఏ జాగ్రత్త. సరే నానా. ముఖేష్, కొంచెం గేట్ ఓపెన్ చేయి. మాయ టైం అయింది, వచ్చి టిఫిన్ చేయండి. గ్యాస్ ట్రబుల్ మాత్రం వేసుకున్నారా? ఆ తిన్నానమ్మా. ఇతను ఎక్కడికి వెళ్ళాడు? మీరు డయల్ చేసిన నంబర్ ఇప్పుడు స్టాప్ చేయబడినది, దయచేసి. రాహుల్కి కిషోర్కి ఏదైనా చచ్చా అలాంటిది ఏమై ఉండదు. దివ్య, కిషోర్ కనిపించడం లేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది, వాడు కనపడకపోతే నేను ప్రాణాలతోనే ఉండను. నిన్ను తీసుకెళ్ళడానికి గుర్రాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు, వెయిట్ చెయ్యి. విశేషాలేంటి బెంగళూరులో? ఎలా దాని గురించి ఏమడుగుతారు? అదే ఎండ, అదే ట్రాఫిక్, ఒకే కష్టం. ఆంటీ ఆంటీ, మనం చేసిన మ్యాజిక్ చూడండి ఆంటీ. ఏ మ్యాజిక్ బాబు ఇది? చూడండి, ఈయన ముందే చెప్పాను కదా మా కెప్టెన్ అని. తను మా ఇంటి కార్ డ్రైవరు, చాలా ఎనర్జెటిక్ గాయ్. అవునా? ఎక్కడ కనిపించడం లేదే. ఓ, పెళ్లి కూతురు ఇక్కడుందా? ఏం దివ్య, అందరు పెళ్లిలలో పెళ్లి కూతురులాగా నువ్వే తిరుగుతూ ఉన్నావు, ఇప్పుడేమైంది? నీ పెళ్ళనేసరికి సైలెంట్ అయిపోయావా? మోస్ట్లీ ఫ్యూచర్ లైఫ్ సూపర్ గా ఉండాలని మౌన వ్రతం అనుకుంటా. అలాంటిదేం లేదే, ఊరికే. అయితే చీరపే. హే, మీరు డయల్ చేసిన నంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది, దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. మీరు డయల్ చేసిన నంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది, దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. ఆ దవాయి దవాయి.
ఒక నిమిషం. హలో నాన్నా, అక్కడ రాహుల్ ఉన్నాడా? లేడు. ఏమైంది? వాడి ఇంటికి రాలేదే. ఫోన్ వేరే స్విచ్ ఆఫ్ లో ఉంది. ఓ అలాగా. ఇక్కడ రాలేదు, వస్తే నేనే ఫోన్ చేస్తాను. అక్కడికి వస్తే నువ్వు ఫోన్ చెయ్యి. అలాగా, సరే చేస్తానులే. దివ్య, రాహుల్ కు నీకేమైనా గొడవ అయిందా? అలాంటిది ఏం లేదు తాతయ్య. ఏమైంది? ఏమీ లేదు, రాత్రి ఇంటికి వెళ్లేదంట. ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పి వాళ్ళ నాన్న ఫోన్ చేశారు. నీకేమైనా తెలుసా? లేదు తాతయ్య, రాత్రి గుడ్ నైట్ చెప్పాడంతే. రాహులు కనపడడం లేదు, కిషోరు లేకపోవడం వల్ల ఇద్దరు ఎక్కడికెళ్ళుంటారు? చెప్పు దివ్య, వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారని? దీనికి ఏ విషయం తెలియదని చెప్తుంది కదా. నానా, తనకంతా తెలుసు. దివ్య, నీ జీవితంలో ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, వాళ్ళతో ఆట ఆడుకున్నావు కదా నువ్వు. చెప్పు వాళ్ళిద్దరు ఎక్కడున్నారని. దివ్య రా ఇక్కడ. ఏంటి విషయం చెప్పు. నాకేం తెలియదు తాతయ్య. లేదు నానా, తనకంతా తెలుసు. అయ్యో, మీరిద్దరు కలిసి ఏం మాట్లాడుతున్నారు, నాకేం తెలియట్లేదు. గేమ్ ఆడేసిస్తాను, ఫోన్ ఇస్తారా? నానా, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఇన్ని రోజులు ఇక్కడ డ్రైవర్ పనిచేస్తున్నాడు కదా కిషోర్, వాడేమీ ఇక్కడ పని కోసం రాలేదు, దివ్య కోసమే వచ్చాడు. పాపం, చాలా చాలా మంచోడు నాన్నా. అబద్ధం, తను మంచి అబ్బాయి కాదు. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటాడు. డబ్బు పిచ్చి పట్టిన దెయ్యం. నువ్వు ఇలా తప్పుగా అర్థం చేసుకోవటం వల్లే నీ జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు. ఎవరిని డబ్బు పిచ్చి పట్టిన దెయ్యం అంటున్నావు? కిషోర్నా? ఆ రోజు వర్షన్ బర్త్డే కోసం డబ్బులు డొనేట్ చేయడానికి ఎంజో ఆఫీస్కి వెళ్లాను. మేడం, ఇప్పుడు ఇద్దరు వచ్చి వెళ్లారు కదా, ఎందుకు వచ్చి వెళ్లారో తెలుసుకోవచ్చా? వై నాట్, ఆ కిషోర్ అనే అబ్బాయి పేరు మీద వాళ్ళ నాన్నగారు జీవితమంతా సంపాదించిన డబ్బుని, 14 లక్షల PF అమౌంట్ ని ఆయన పేరు మీదే రాసిపెట్టి చనిపోయారు. అంతా మొత్తంలో కూడా ఆ అబ్బాయి ఒక్క రూపాయి కూడా తీయలేదు. అమౌంట్ మొత్తాన్ని మా ట్రస్ట్ కి డొనేట్ చేస్తాడు. ఇదే కిషోర్ అంటే. వాళ్ళ నాన్న జీవితాంతరం సంపాదించిన డబ్బులంతా వాడు మిగతా వాళ్ళు బాగుండాలని దానం చేశాడు. నువ్వు అనుకునే కిషోర్ వాడేం కాదు. అవును దివ్య, ఆ రోజు బస్టాప్ లో డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు కిషోర్ నిన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడంట. వాడు నిన్ను ఎప్పుడు కలవాలని ఆశతో ఉన్నాడంట. అవునువే, నిన్నెత్తుకునే వాడు మంగళూరు కూడా వచ్చాడు, మా మామయ్య చెప్పాడు. అప్పుడు మనం బీచ్ లో కూడా ఉన్నాం కదా. అలా అయితే కిషోర్ దివ్య కోసం ఇన్ని రోజులు మనతో ఉన్నాడా? రాహుల్ ని కిషోర్ ఏం చేశాడో నాకు అర్థం అవట్లేదే. తాతయ్య తాతయ్య, రాహుల్ అంకుల్ వాయిస్ మెసేజ్ చేశారు. తాతయ్య, నాకు దివ్య అంటే ప్రాణం, కానీ దివ్యకి కిషోర్ అంటే ప్రాణం. నిజానికి కిషోర్ తను ప్రేమించుకుంటున్నారు, కానీ ఏ కారణం చేతనో తనని దూరం పెడుతోంది. కాకపోతే తన మనసుని ఇంకా దూరం చేసుకోలేకపోతుంది. ఈ విషయాన్ని కొనసాగించడం మంచిది కాదు. పాపం దివ్య కోసం కిషోర్ చాలా చేస్తున్నాడు. కేవలం తన కోసం మాత్రమే మీ ఇంట్లో వాళ్ళని వాడు హ్యాపీగా చూసుకుంటున్నాడు. తనకిచ్చి పెళ్లి చేస్తే దివ్యని మీ అందరినీ వాడు ఇంకా హ్యాపీగా చూసుకుంటాడు. హీస్ గ్రేట్ తాత. నేను దివ్య కోసం నా క్యారెక్టర్ని మార్చుకున్నాను, పూర్తిగా మారిపోయాను, మంచోడినైపోయాను. అందుకే దివ్య నేను దూరం పెడుతున్నాను. దివ్య, జస్ట్ థింక్ అగైన్. కనీసం ఇప్పటికైనా నీ మనసులో దాచిపెట్టుకున్న ప్రేమని దయచేసి బయటపెట్టు. టైం వేస్ట్ చేసుకోకు. నిన్ను నేను ఎలా చూడాలనుకుంటున్నానంటే కిషోర్ నువ్వు జోడిగా ఉండడమే. తాతా, ఐఎమ్ వెరీ సారీ. దివ్య, నువ్వేం పనిచేసావో నీకే తెలుసా? తల్లి తండ్రులు దూరంగా ఉన్నారని నిన్నెంతో గారభంగా పెంచాను. నాకు చెప్పకుండా ఇదంతా చెయ్యొచ్చా? ఇప్పుడు ఏం చేయాలో చెప్పు, ఆలోచిస్తే ఏం ప్రయోజనం లేదు. తాతయ్య, నాకు కిషోర్ కావాలి. కిషోర్ కావాలంటే తన కొట్లో ఏమైనా ఆట వస్తువా కొనివ్వడానికి? చూడు, నీ పెళ్లికి ఇంకా 2 రోజులున్నాయి. ఈలోగా కిషోర్ నువ్వు కానీ తీసుకొస్తే అతనితో నీ పెళ్లి, లేదంటే నేను ప్యాక్ చేసి మీ అమ్మా నాన్న చూడ్డానికి ఫారెన్ పంపుతాను. తాతయ్య, నేను వెళ్ళనా? వెళ్ళొద్దు.
ఇదిగో కార్ తాళాలు, ఇదిగో వెళ్ళిరా, వెళ్ళి వాడిని తీసుకుంటురా. బాగుండు బాగుండు కంగ్రాస్, పోపో వెళ్ళిరా. కిషోర్ అక్కడా? నీకోసం మైసూర్ వరకు వచ్చాడు. తను అక్కడ లేడు, తండ్రి వెతుకుంటూ ఇక్కడికి వచ్చాను. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. స్విచ్ ఆఫ్ నొస్తుందా? ఇదేంట్రా కొత్త ట్విస్ట్? ఏయ్ నువ్వు ఫోన్ చేసి చూడరా. చేసి చూడరా, ఫోన్ చేయరా వాడికి. డేయ్ వాడు ఫోన్ తీయట్లేదురా. వాడేం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఈడేం ఫోన్ తీయట్లేదు. ఇద్దరు కలిసి అసలు ఏం చేస్తున్నారు అక్కడ? దివ్య డోంట్ వెరీ, మేము ఉన్నాం కదా, ధైర్యంగా ఉండే. ఉండుంటే ఖచ్చితంగా వచ్చేవాడక. అవును దివ్య, వాడి టెన్షన్ అయితే ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో మాకు కూడా తెలియదు. ఆకాశం భూమి రెండు ఒకటిగా కలిసిన చోటే అలల శబ్దం తప్పించి ఇంకా ఏ శబ్దం వినిపించదు. దట్స్ మై ఫేవరెట్ ప్లేస్, సూరత్కల్ బీచ్. సరే నేను బయలుదేరతాను, బాయ్. రే ఇదేంట్రా? కిషోర్ లేవరా. కోడి పులి యొక్క బుర్రని తినాలని అనుకుంటే పులి ఏం చేస్తుంది? కొట్టిన నోట్లో వేసుకుంటుంది. ఆ రోజు ఏమో చాలా బిల్డప్ ఇచ్చి మాట్లాడావు.
డ్రామా చూపించావుగా ఈరోజు. ఈరోజు చూపించరా నీ హీరోయిజమో. రే, కుక్క తన తిరిగే ఏరియాలో మాత్రమే తోపు, కానీ పులి ఏ అడవిలోకి వెళ్ళినా అది పులేరా. కిషోర్ చూస్తా వెంట్రా, చిత్తకొట్టు నా కొడుకుల్ని లేరా. అన్నా, నా బాడీ ఈ విషయానికి ఒప్పుకోవట్లేదు. ఫైట్ చేయడానికి మూడే రావట్లేదు. రే, పర్సులో 5,000 డబ్బులు ఉన్నారా? ఇస్తాను, కొట్రా. అన్నా, వాడికి 3 రాలేదంట. రే కిషోర్, ఇలా చూడు, వీర హనుమాన్ ఆశీర్వాదం నీకెప్పటికీ ఉంటుంది. ఇలాంటి క్లైమాక్స్ కి బీజియం కావాలా ఏంటి? లేచి నువ్వేంటో చూపించు అందరినీ చిత్తగా బాదు. లే లే కిషోర్, ఏంటి ముక్కులో రక్తం కారుతుంది? రే కిషోర్, ఒక్కడు ప్రాణాలతో మిగలకూడదు. వేసైన కొడుకుల్ని చూసుకొని ఊరికే ఉంటాడా? అది నేనా? ఇవిళ్ళని ఈ చెత్తనాయాలని ఊరికే వదిలిపెట్టను. ఆట మొదలుపెట్టు కిషోర్. కిషోర్ ఇలా రా, ముందు నా కట్లు విప్పు. రే, వీళ్ళెవరిని ఊరికే వదిలిపెట్టకూడదు, అన్ని కట్ చేసి పారేయాలి. రే ఉండండి రా, వస్తున్నాను. నన్నే కట్టి పడేస్తారా? రే ఉండండి రా, వస్తున్నాను. మీ సంగతి తెలుసు కిషోర్, నీకేమీ కాలేదు కదా. హలో, అవునా? ఎప్పుడు? ఈరోజా? ఓకే ఓకే కిషోర్, నిన్ను వెతుక్కుంటూ దివ్య మైసూర్ నుండి వచ్చిందట. నీకోసం అన్ని చోట్ల వెతుకుతుందట. అవునా? తను ఇప్పుడు ఎక్కడుంది? తెలీదు, నువ్వు కనపడలేదని తిరిగి వెళ్ళిపోయిందంట. ఎక్కడికి? అదే నాకు తెలియదని చెప్తున్నానుగా. రే కిషోర్, క్లైమాక్స్ ఇంకా పూర్తి కాలేదురా, వెళ్ళి నీ ప్రేమకి కంక్లూషన్ ఇవ్వు. వెళ్ళు వెళ్ళు.
ఆల్ ద బెస్ట్ కిషోర్, త్వరగా వెళ్ళి దివ్యాన్ని తీసుకొచ్చేసేయ్. మేమందరం కలిసి మీ ఇద్దరికి ఘనంగా పెళ్లి జరిపిస్తాం. తుడుచుకుంటానులే. ఇక్కడికి వచ్చేసారా? చంపుతున్నారు. కూర్చొని కూడా కూర్చొని ఎవరు ఒక మనిషిని ప్రశాంతంగా కూర్చొని ఇస్తున్నారా చూడా. ఈ రోజు కనుక నా చేతిలో గన్ ఉంటేనా? ఒక నిమిషం నువ్వేం మాట్లాడకు, సైలెంట్ గా ఉండు. చాలు చాలు, అక్కడ మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ముహూర్తం సిద్ధంగా ఉంది, కానీ పెళ్లి పత్రికలో మాత్రం పేరు చేంజ్ అయింది. చూసావుగా, చెప్పినట్టుగానే లగ్న పత్రికలో నా పేరుని మార్చేశాను. సరే, ఇప్పుడు నేను నీతో రావాలంటే ఒక ముద్దు పెట్టు. కానీ స్వీట్ తక్కువగా ఉంది. ఇక మేట ఎక్కువ అవుతుందిలే. హలో, ఏమైంది? నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఏంటి? నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కదా నీకు ఇప్పుడు హ్యాపీనా? నానా నువ్వు ఇప్పుడు సమాధానం అయ్యావా? చూడండి, తనే మీ కోడలు, మేము పెళ్లి చేసుకోబోతున్నాం.